చెప్పండి. ఆ ముహూర్తం అయిపోగానే అక్కడ వాల్తాను. అన్ని ఏర్పాట్లు చేసేసుకోండి. ఆ వచ్చేస్తా వచ్చేస్తా. అలా కూర్చోమ్మా. ఆ కొబ్బరి బొండం వారి చేతిలో పెట్టు. అందరికీ ఇలా గొడుగులిచ్చే బదులు షామియానా వేస్తే సరిపోద్ది కదా. ఇంతకు ముందు మూడు సార్లు షామియానా వేస్తే పెళ్ళాగిపోయింది. సెంటిమెంట్ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ స్వాహ. చదివిన మంత్రాలు చాలు. పెళ్లి కొడుకు రాగానే అర్జెంట్ గా తాళి కట్టించండి. శాస్త్రం ఒప్పుకోదమ్మా. 500 ఎక్కువ సంభావన ఇస్తానయ్యా. అయితే శాస్త్రం దాని అంతా అదే ఒప్పుకుంటుంది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడమ్మా? వస్తున్నాళ్ళే. ఏంట్రా పెళ్లి కొడుకుని ఇలా సంకెళ్ళేసి తీసుకొచ్చారు? ఒకవేళ టెర్రరిస్ట్ ఏమో. యు ఆర్ రాంగ్. వాడు టెర్రరిస్ట్ కాదు, ఫక్తు ఎగనెస్ట్ పెళ్లికి. అందుకే వాడి బామ్మ అలా అరేంజ్ చేయించింది. సరే బామ్మ, నన్ను పీటల వరకు తీసుకురావచ్చు కానీ నా చేత తాళి కట్టించలేవు. ఎస్ యు ఆర్ కరెక్ట్. మనిషిని బలవంతంగా బారులోకి తీసుకెళ్లగలం గానీ బీరు తాగించగలమా? మీరు నోరు ముయ్యండి. బాటిల్తోనా? అయ్యయ్యో, మూడు ముళ్ళు మీరు వేసేస్తారేటండి. మెల్ల వాడే వేస్తాండే. శాస్త్రం ఒప్పుకోదు. ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తాను, నోరు మూసుకో. అయితే ఇంకో 2 ముళ్ళు ఎక్కువేయండి. మెల్ల వేయరా? నే వేయనే. ఇలా చెప్తే నువ్వు వినవు. అమ్మయ్యా లేచావా? అదే ఉంట్రా, అప్పుడే పెళ్లి బట్టలు మార్చేసావు. పెళ్లి బట్టల అంటే మళ్ళీ కలగన్నావా? నీ పెళ్లి కళ్ళలో తప్ప ఇళ్లలో చూసే అదృష్టం లేదు కదరా. పోని కళ్ళలో అయినా చూస్తున్నావు కదే. నిజంగా అయితే ఒక్కసారి చూడగలవు, ఒక అమ్మాయితేనూ చూడగలవు. అదే కళ్ళలో అయితే ఐశ్వర్యరాయితో కూడా నా పెళ్లి జరిగినట్టు ఊహించుకోవచ్చు. ఊహించుకో మరి. ఒరే, ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఇలా ఊహలో బతకమంటావురా? నా పెళ్ళయ్యే వరకు. ఎప్పుడురా నీ పెళ్ళయ్యేది? నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు. అలా అని ఇప్పటిదాకా పాతికి సంబంధాలు వదిలేసావు. ఒరే, నీకు నచ్చిన అమ్మాయి నేను బతికుండగా దొరుకుతుందంటావా? నువ్వే కాదు, వీడు బ్రతికుండగా కూడా దొరకదు. ముసల్దానికి ఈయనొకరు తోడు. నువ్వు సీరియస్ గా చూసినా సిల్లిగా చూసినా ఇది మాత్రం నిజం. మనకు కావాలనుకున్న దొరకనప్పుడు దొరికేదాన్నే కావాలనుకోవాలి. నేను అనుకోను, నాకు నచ్చిన అమ్మాయి దొరకపోతే లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాను. ఏమండి, అందం, చదువు, తెలివితేటలు ప్లస్ అనుకువ అన్ని కలిపి ఒకే అమ్మాయిలో ఎలా దొరుకుతాయండి? అలా దొరికినా ఇలా ఆలోచించేవాడిని అది ఎందుకు చేసుకుంటుంది? 100% చేసుకోదు. ఫాలో మీ. అబ్బా, రోజు ఈ పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్ ఆమ్లెట్లు తినలేక చూస్తున్నాను. హ్యాపీకి ఇడ్లీ సాంబారు, పెసరెట్ ఉప్మా చేయొచ్చు కదే. నువ్వు పెళ్లి చేసుకో, అప్పుడు నీకు కావాల్సినవన్నీ మీ ఆవిడే వండి పెడుతుంది. అదిగో మళ్ళీ పెళ్లి టాపిక్ ఎత్తుంది. అదే రాణి చేత మూడు ముళ్ళు ఏం చేసి అమెరికా వెళ్ళిపోయి పెద్ద కూతురు దగ్గర సెటిల్ అయిపోతే తను ఇదే కదా తినాలి. అటువంటప్పుడు నాకెందుకు పెట్టడం? మీ ఆవిడనే తినమను. నీకు ఒక ఐటమ్, నాకు ఒక ఐటమ్ చేసే ఓపిక నాకు లేదు. నోరు పూసుకో, తిను, లేకపోతే పెళ్లి చేసుకో. రే గోపి, గుడ్ మార్నింగ్. రే, నీకు ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అలాగే పిలుస్తానని? హాయ్ బర్గర్.
వేడి తిండి తగిలయ్యా రోడ్ దాటేటప్పుడు ఏ రోడ్ రోలరో విని తొక్కేస్తే బాగుండు. ఏంటి రోడ్ రోలర్ ఏదైనా నన్ను తొక్కేస్తే బాగుండు అనుకుంటున్నావా? నన్ను ఎవరైనా తిట్టుకుంటూ నాకు తెలిసిపోతుంది తెలుసా? నీకు ఈ టాలెంటే కాదు ఆ టాలెంట్ కూడా ఉందన్నమాట. ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి. రోజు ఇక్కడికి వచ్చి తినకపోతే మీ ఇంట్లో తిని రావచ్చుగా. అక్కడ అయ్యాకడికి వస్తాను. ఒరే బకాసురుని గురించి వినడమే గాని తినడం చూడలేదురా. సన్న బకాసురుని చూస్తున్నట్టుందిరా. సర్లే నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఆ వెళ్ళు. నువ్వు లాగించరా. ఒరే తినే తిను. ఇదెందుకు? ఇది కూడా తీసుకో. తినే మొత్తం తినే తినే. గుడ్ మార్నింగ్. ఏంటి సుబ్బారావు ఇంకా రాలేదా? రాలేదు, నడుము విరిగిందా? ఏ కాల్ జారాడా? కాదు, వాళ్ళ ఆవిడ దగ్గర నోరు జారాడు. ఏమని? రెండో సెటప్ ఉందని. అందుకని నడు విరగొట్టేసిందా? అవును, నడు ఉంటేనే కదా సెటప్ ఉండేది. గుడ్ మార్నింగ్ సార్. ఇవిగోండి సార్ మీకు వచ్చిన లెటర్స్. ఏంటి గోపి ఇన్ని లెటర్స్? అదే నాకు అర్థం కావట్లేదు. గోపీకృష్ణ గారికి నమస్కారములు. పెళ్లి పందిరిలో మీ యాడ్ చూశాం. మీ క్వాలిఫికేషన్స్, మీ ఉద్యోగం మాకు నచ్చాయి. మిమ్మల్ని మా అమ్మాయికి చేసుకోవాలనుకుంటున్నాం. మీకు మా అమ్మాయి ఫోటో వివరాలు పంపుతున్నాం. మీకు నచ్చితే మిగతా విషయాలు పెళ్లి చూపుల్లో మాట్లాడుకుందాం. ఏంటి పెళ్లి పందిరిలో యాడ్ ఇచ్చావా? నేను ఇవ్వలేదు, మా బామ్మ ఇచ్చుంటుంది. ఎవరిస్తే ఏంటి? కవర్లు వచ్చాయి కాబట్టి చించి చదివేస్తే ఓ పని అయిపోద్ది. చదవండి అయ్యా, ఫిగర్ బాగుంటే చెప్పండి. పెద్ద బాగోలేదు, నాకు నచ్చలేదు. పేరు అనంతలక్ష్మి, ఊరు అనంతపురం. హైట్ 5.6, వెయిట్ 56, చదువు బిఏ. స్పెషల్ నోటు, పిల్లలు ఇద్దరు, కోరినంత కట్నం ఇవ్వండి. ఇట్లు అనంతలక్ష్మి, ఎక్స్ వైఫ్ ఆఫ్ చౌడప్ప. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే పిల్ల పుట్టు అంటే ఇదే. చేసేసుకో, కష్టపడి మళ్ళీ నువ్వు పిల్లల్ని కనక్కర్లేదు. ఆ పని ఏదో నువ్వు చేయి. చెయ్యొచ్చు, కానీ వెంకటలక్ష్మి ఒప్పుకోదు. ఆవిడెవరో? వాళ్ళ ఆవిడ. వీడి అమ్మాయిని చేసుకుంటే ఇంట్లో ఉన్న ఆఫీసులో ఉన్నట్లే ఉంటది. ఏమంటే ఈ ముఖం మన ఆఫీసర్ చుంచు ముఖం చెంచేస్తే గడి ముఖానికి దగ్గరలో ఉంది. నమస్తే సార్, మీకు 100 ఏళ్ళు ఆయుష్ సార్. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను. విన్నాను. నాకు తెలుసురా నీకు నేనంటే ఎంత అభిమానం. ఏమిటిదంతా? మన గోపికృష్ణకి పిల్ల సెటప్ చేస్తున్నాం. అదే పెళ్లి, పెళ్లి చేయడానికి. ఓహో, ఏమయ్యా గోపి, ఆఫీస్ని మ్యారేజ్ బ్యూరో చేసావా? అయినా పెళ్లి పందులో యాడ్ ఇచ్చినోడు, ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు? ఆ యాడ్ నేను ఇవ్వలేదు సార్, మా బామ్మ ఇచ్చింది. మీ బామ్మ ఇచ్చిందా? మీ తాత ఇచ్చాడు నాకు అనవసరం. ఇంకోసారి ఇలాంటి కవర్స్ ఆఫీస్కి వస్తే నీ ట్రాన్స్ఫర్ కవర్ చేతికొస్తుంది. మైండ్ ఇట్. నీతో పర్సనల్ గా మాట్లాడాలి, లోపలికి రా. నాతో మేనేజర్ గారు పర్సనల్ గా మాట్లాడాలట. పర్సనల్ గా కాదు, లోపలికి వెళ్ళి తెలుస్తుంది. ఎందుకు నాంత గట్టిగా అరుస్తావు? ఎనర్జీ పోద్ది మెల్లిగారు. మెల్లగా పిలవడానికి ఇదేం సిల్లీ మ్యాటర్ కాదు. సీరియస్ మ్యాటరా? ఏమిట్రా, ఏమైంది? పెళ్లి పందిరిలో నా గురించి ఆడిచ్చావా? ఇచ్చాను. నాకు చెప్పకుండా యాడ్ ఎందుకు ఇచ్చావు? చెప్తే ఇవ్వనివ్వవు కదరా. ఆహా, అందుకని చెప్పకుండా ఇచ్చేస్తావా? అయినా యాడ్ లో ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు? ఈ రోజు నా పెళ్లి ఒక టాపిక్ అయిపోయింది, అందరూ పెళ్లి గురించి సలహా ఇచ్చేవాళ్ళే. అలా ఇవ్వాలనే ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను. అందరూ చెప్తేనైనా తొందరగా పెళ్లి చేసుకుంటావేమోనని. ఎవరో చెప్పినంత మాత్రం నేను చేసుకోను. నేను చేసుకోవాలనుకున్నప్పుడు, నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు నేనే చేసుకుంటాను. ఎలా? ఒరేయ్, పెళ్ళామంటే నిన్ను బాగా అర్థం చేసుకొని నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేదిరా. నాకు ఇలాంటి అమ్మాయే కావాలి, అలాంటి అమ్మాయే కావాలంటే ఈ జన్మలో నీకు అలాంటి అమ్మాయి దొరకదు. వీణి నాకు అప్పు చెప్పి వాళ్ళిద్దరు మాత్రం హాయిగా పైకెళ్ళి కూర్చున్నారు. చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచినందుకు వీడికి నేనన్నా నా మాటలన్నా లెక్కలేదు. నేను చస్తే గాని వీడికి నా విలువ తెలీదు. అమ్మో, మ్యాటర్ చావుల దాకా వెళ్ళిపోయింది. ఇంకా మనం రంగంలోకి దిగవలసిందే. జామ్. రే గోపి, నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి. అంటే మళ్ళీ రాయబారానికి పంపిందా? లేదు, నేనే వచ్చాను. ఎందుకంటే నాకు దాని వెర్షన్ కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వే కొంచెం అర్థం చేసుకో. కొంచెం కాదు, పూర్తిగా అర్థం చేసుకున్నాను. కానీ నన్ను మీరే అర్థం చేసుకోరు. అర్థం చేసుకున్నానరా? అడగందా అమ్మాయినా ఎలా పెట్టదో. పరిచయం లేని అమ్మాయినా అలా అర్థం కాదు. అర్థం కావాలంటే పరిచయం చేసుకోవాలి. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో కూర్చుంటే సరిపోదు, వెళ్ళి వెతుక్కోవాలి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. నీకు కాబోయే పిల్లం ఎక్కడో ఉండే ఉంటుందిరా. ఎక్స్క్యూజ్ మీ. యా, ప్లీజ్ కమ్. ఐ యామ్ ప్రియా.
ఐ యామ్ గోపికృష్ణ ఐ యామ్ ఎంఎస్ వీడ్ గ్రాండ్ ఫాదర్ శ్రీమిత్ర ఎస్టేట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం నేను ఏం చేయట్లేదు చేసుకుంటే వీడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను మీ దగ్గర ఉన్న మంచి సంబంధాలు ఉన్నాయా మా దగ్గర ఉండేవన్నీ మంచి సంబంధాలేనండి ఇప్పటివరకు మా బ్యూరో తరపున చాలా పెళ్లిళ్లు చేశాం ఇంతవరకు ఏజెంట్ విడాకులు తీసుకోలేదు ఓ అందుకే ఎక్కడెక్కడ నుంచో వచ్చి మా బ్యూరోని సెలెక్ట్ చేసుకుంటారు నిజమండి నిజంగా నిజమండి ఇప్పుడు కాదని ఎవరు చెప్పారండి ఈ ఫామ్ ఫిల్ అప్ చేయండి ఎలాగే ఫీస్ 5000 నాకు తెలుసు చాలా తోటలు కట్టా ఇంతకీ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటది అదేనండి కట్నం చచ్చా నా కట్నం తీసుకునే ఉద్దేశం లేదండి అమ్మాయి నచ్చితే చాలు నిజమండి నిజంగా నిజమండి వాడంతేనా అమ్మాయి నచ్చితే చాలు కానీ అమ్మాయి నచ్చాలి నచ్చాలంటే బాగా అందగత్తై ఉండాలి బాగా చదువుకోవాలి తెలివైందై ఉండాలి అన్నిటిని మించి అనుకు ఉండాలి ఎరయ్యనా ఇయన్నీ ఉన్న ఫోటోలు ఏమైనా ఉంటే ఇయ్యమ్మ 1 మినిట్ ఓకే ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూడగానే అన్ని ఓకే చేసేద్దు దొరకూర ఎక్కడ దొరుకుతాయి పెట్టాడా సర్లే ఇక్కడ సంతకం పెట్టరా నేను పెడితే బాగోదు దీనిలో అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి ఎమ్మాయి పేరు నేహ జూబ్లీహిల్స్ కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తుంది బ్యాంక్ ఎంప్లాయ్ అయితే లోన్లు బాగా తీసుకోవచ్చు ఊరికేనా అదేంటి వాళ్ళని చూడరా చూస్తాను పెళ్లి చూపుల్లో కాదు బయట నేను చేసుకోబోయే అమ్మాయి ఎలాంటిదో పెళ్లికి ముందే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదండి ఈ ముగ్గురులో ఎవరు ఫైనల్ గా నచ్చితే వాళ్ళని చేసుకుంటాను మిగిలిన ఇద్దరికి వేరే సంబంధాలు చూడండి నా విషయం వాళ్ళకి చెప్పొద్దు వాళ్ళకి వేరే సంబంధాలు చూడొద్దు ఏంటండి ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తున్నారు నా వల్ల మీకు గాని మీ బ్యూరోకి గాని ఎటువంటి ప్రాబ్లం రాదు నిజమండి నిజంగా నిజమండి ఓకే వాడు అంతేనమ్మ ఫీజు ఇదిగో నువ్వు దారా దా అంతే వస్తామండి
భాగ్యం వసే నా దౌర్భాగ్యం వస్తున్నానండి. వాటి చేతులతో ఊపుకుండా రాకుండా ఒక చుక్క ఆపి పట్టరా. తీసుకోండి. ఇదేమిటే కాఫీ కప్ ఇవ్వకుండా ఖాళీ కప్పిచ్చావు? మీరే కదండి చుక్క కాఫీ పట్టరా అన్నారు, అందుకని చుక్కే తెచ్చాను. నీ అమ్మ కడుపు మాడా ఏదో మాట వరుస కంటే ఇంకదే చేస్తావా? చుక్కంటే చుక్కే కాదు, కప్పు నిండా తెచ్చావు. అలాగే చావంటే చచ్చావు. కాఫీ పట్రా. అబ్బా, ఎందుకా కంగారు? నెమ్మదిగా చూసి నడవచ్చు కదా. అదేమిటి ఆ నత్తనాడక? మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు. మెల్లగా అంటే నీ ఆ దేవుణ్ణి ఆరు అడుగులు బాడీతో పాటు ఆ రంగంలో బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నాయి. వెళ్ళి తొందరగా కాఫీ పట్టరా. అలాగే. ఆ ఇంతకే అమ్మాయి ఎక్కడా? నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు వేయలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమించాలే. వాణ్ణి చేసుకో. సరే, ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను. అంటే జీవితాంతం జీలంతిలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలో ఉండలేను. కష్టం ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మామయ్య, చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం ఇదే నీ పెళ్ళం అన్నావు, ఇప్పుడు దీన్ని పెళ్లి వచ్చారు నన్ను పట్టించుకోవే.
ఏం చెప్పమంటావురా, చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ప్యాసన కాదులే అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను, తిందువు గాని పండు. కర్మ ఇదిగా అమ్మాయి స్కాచ్ విస్కీలాగా ఉంది, వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ప్రొసీడ్ అయిపో. ఓకే వెళ్ళు. సార్, మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. బ్రహ్మాండంగా ఇదిగో ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి తీసుకురండి. అలాగే. ఏమండి నీళ్ళు తీసుకోవచ్చా? తీసుకోండి. ఇదేంటంటే వాటర్ కోక్ లో మిక్స్ చేస్తున్నారా? స్ట్రాంగ్ గా ఉంటాను. కోక్ స్ట్రాంగ్ గా ఉండమండి. అది మీకు అర్థం కాదు కానీ ఇదిగోండి అప్లికేషన్. అంతా బానే ఉంది గానీ ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి. నేను పెడతాను. నీకు అకౌంట్ ఉందా? లేదు. మరి అయితే కుదరదు. అయితే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను. నీకు కూడా ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి. మరి నేను పెడతాను. నీకు అకౌంట్ ఉందా? లేదు. అయితే కుదరదు. మీకు అకౌంట్ ఉందా? ఉందా. మరి మీరు పెట్టచ్చు కదా. పెట్టను. ఏ నాకు ఇష్టం లేదు. అయితే నేహగారితో పెట్టించుకోవచ్చా? పెడితే పెట్టించుకోవచ్చు. ట్రై చేస్తాను. వెళ్ళి పెట్టేందరా. సరే టైం వేస్ట్ అవ్వకుండా మా వాడు వచ్చే లోపల ఒక ఏటీఎం కార్డు ఇవ్వండి. అకౌంట్ ఉందా? అకౌంట్ లేదు. దానికి కూడా అకౌంట్ కావాలి. దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అని శాంతంగా చెప్పొచ్చు కదా. ఏది ఒకసారి ట్రై చేయండి. వస్తుంది, రండి. దానికి కూడా అకౌంట్ కావాలి సార్. అది కస్టమర్స్ తో అలా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారండి? బాటిల్ ఎవరికి కావాలయ్యా? వాటర్ పట్టుకెళ్తున్నా. అదే సార్, వాటర్ పట్టుకెళ్ళిపోతున్నారండి. వాటర్ ఎవరికి కావాలయ్యా? బాటిల్ పట్టుకెళ్తున్నా. అదే సార్, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారండి. వాటర్ బాటిల్ పట్టుకుపోతున్నారంటే అని శాంతంగా అడగచ్చు కదా. ఏది ట్రై చేయి. వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి సార్? అవసరం కాబట్టి. ఇంత చిన్న విషయం తెలుసుకోలేకపోయినా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ గోపీకృష్ణ. ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. మంత్లీ సాలరీ 15,000, ఇయర్లీ బోనస్ 15,000, ఓన్ హౌస్ ఉంది, ఓన్ బైక్ ఉంది. మిగతా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మీ బ్యాంకు లో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ పెడితే. నేనా? మీరెవరో నాకు పరిచయమే లేదే. పరిచయం ఏముందండి, చేసుకుంటే అయిపోతుంది. అయినా ఇక్కడ ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా? మిమ్మల్ని చూస్తుంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నారు. మీ ఇష్టం పెడితే పెట్టండి, లేకపోతే లేదు. హలో, అప్లికేషన్ ఇవ్వండి. నాకు తెలుసండి మీరు పెడతారని. నేహ చాలా మంచి పేరండి. థ్యాంక్స్ అండి. అమ్మాయి భలే ఉందిరా. ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే ఎవరినైనా డాన్స్ స్కూల్లో చేర్పించాలి. ఎవరినైనా చేర్పించాయా? నిన్న ఈ వయసులోనా? ఏ ఏజ్ ఓల్డ్ గాని బాడీ గోల్డ్ తెలుసా? కావాలంటే సాగర సంగమంలో సాంగ్ పెట్టు, కమలహాసన్ లాగా నూతి మీదకి తకిట తకిట తందానా అని పాడతావు. నువ్వు నూతి మీద ఎక్కర్లేదు, గోతిలోకి దూకక్కర్లేదు. గానీ ఆల్రెడీ మన దగ్గర క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు. ఎవడాడు? చెప్పను, జాయిన్ చేసి చూపిస్తా. ఇంకా ఉంటా, ఇంకా తినేవాడిని. ముందు డబ్బులు ఇచ్చేసిరా. మాలాయని రేపటి నుంచి 1,000 రూపాయల సరుకులు తెస్తారా నాయన? థాంక్స్ అన్న. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. వాట్, ఈ కుర్రాడికి డాన్స్ నేర్పించాలా?
ఈ బాడీ చూస్తుంటే బెండాయి బాడీలా కనిపించట్లేదే. అలా అనకండి, వీడికి డాన్స్ అంటే చాలా ఇష్టం. నాకేం ఇష్టం లేదు. మరి నీకేం ఇష్టం? తినడం. అంటే వీడికి తినడం కూడా ఇష్టమేనండి. మీరు ఎలాగైనా క్లాసులో జాయిన్ చేసుకుని డాన్స్ లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత గొప్పవాళ్ళని చేయాలండి. వాళ్ళు డాన్స్ లో గొప్పవాళ్ళు కాదండి, సంగీతంలో గొప్పవాళ్ళు. ఓ సారీ అండి, కంగారులో వేరే పేర్లు చెప్పబోయి వీళ్ళ పేర్లు చెప్పేశాను. గోపి నా కట్టుబడి కొనిరా, తర్వాత కొనిస్తాలేరా? డాన్స్ నేర్చుకుంటే ఏం కావాలంటే అది కొనిస్తాను. చిన్నపిల్లడు కదండి. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. వాడిని ఇంట్లో ముద్దుగా జూనియర్ నటరాజని పిలుచుకుంటారండి. మీరు దయ తెలిసి వాడికి డాన్స్ నేర్పిస్తే అండి. ఇట్స్ ఓకే, ఆ కుర్రాడికి నేను నేర్పిస్తానులేండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చేతులు ఇలా పెట్టు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Thank you. Okay. Hi. Hello. ఏంటండి 10 రూపాయలు డ్రా చేస్తున్నారు, ఏం చేద్దామని? భలే వారండి, 10 రూపాయలు అంత చీప్ గా తీసి పారేకండి. దీంతో చాలా చేయొచ్చు. హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తినొచ్చు, పబ్లిక్ టెలిఫోన్ బూత్ కెళ్ళి 8 లోకల్ కాల్ చేసుకోవచ్చు, బస్ ఎక్కి 15 కిలోమీటర్ల పైగా జర్నీ చేసేయచ్చు, గుడికెళ్లి కొబ్బరికాయ కొని దేవుడి దగ్గర కొట్టి విచిత్రమైన కోరికలన్నీ కోరుకోవచ్చు, భార్యకైన లవర్కైనా ఒక 3 మల్లెపూలు కొనుక్కోవచ్చు, వేసవికాలంలో దాహం వేస్తే 2 పెప్సీలు కూడా కొనుక్కోవచ్చు, బతకడం వేస్ట్ అనిపిస్తే ఎలకల మొన్ తిని పైకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ 10 రూపాయలతో ఏమేం చేయొచ్చు? మీరు చెప్పింది చాలు, మీరు వెళ్తే మేము డబ్బులు తీసుకోవాలి. అలాగే వస్తానండి. బాయ్ బాయ్. ఎయిర్ ఫ్రీ. అమ్మాయి ఇస్తుంది. ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని నడిపిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు 4 పీకు, అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు, బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. నువ్వు ఇక్కడ కూర్చొని డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటా. వదిలేదు, పట్టపగలే అమ్మాయి రోడ్ మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు మీరు ధైర్యంగా ఉండండి, వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు. చుట్టుపక్కల కనిపించడు కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు. ఇంట్లోనా? అవును, అతను నా బావ. పలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రీ ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఏ విధవ ఐడియా ఒకటి ఇచ్చావు కదా, ఇప్పుడు చూడు, అనవసరంగా అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. ఏం పడదు, ఎందుకంటే వాళ్ళ బావంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు, లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది? ఓ పని, రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు, సెట్ అయిపోతుంది. సరే, 100 రూపాయలు కోక్ అయిపోయింది తెచ్చుకుంటాను. మధ్యలో ఇదొకటి, ఇది మాత్రం తప్పదు.
తీసుకో. అది కూడా అయ్యి అది అయిపోయి తెచ్చుకుంటాను. హాయ్ గోపి గారు, మీరు వెళ్ళి కూర్చోండి. హలో. ఏంటి ఒక్కరే? ఆ ముగ్గురమ్మలతో మీ పరిచయం ఎంతవరకు వచ్చింది? నేహ కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను. భావన కోసం డాన్స్ స్కూల్లో ఒక కుర్రాన్ని జాయిన్ చేశాను. సావిత్రిని పరిచయం చేసుకోవడానికి ఒక ప్లాన్ వేశాను, అది కాస్త రివర్స్ అయింది. అది కూడా మా తాత వల్ల. సో చాలా ఫాస్ట్ గానే ఉన్నారు. ఉండకపోతే కష్టం కదండి. సరే, ఇంతకీ ఆ ముగ్గురులో మీకు ఎవరు బెస్ట్ అనిపించారు? దిగింది ఇప్పుడే కదా, వాళ్ళ మనసులో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. టైం అంటే మరీ సంవత్సరాలు తీసుకోకండి. వాళ్ళ పేరెంట్స్ కి నేను జవాబు చెప్పాలి. అలాగే. ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఐ విల్ సీ యు ఆల్ ది బెస్ట్. ఓకే, బై అండి. మై డియర్ స్టాఫ్, మిమ్మల్ని అందరిని ఇక్కడికి ఎందుకు పిలిచాను తెలుసా? ఏదో సొల్లు కబుర్లు చెప్పడానికి పిలిచుంటాడు. ఏంటి? ఆ ఏం లేదు, ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలిచుంటారు అని అంటున్నాను. కరెక్ట్. వచ్చే సండే జరగబోయే మన యాన్యువల్ డే ఫంక్షన్ కి ఫారిన్ డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది, ఏమంటారు? గుడ్ ఐడియా సార్, చాలా బాగుంటుంది. ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం. అయితే ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం మీరే చెప్పండి. ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని మ్యూజికల్ నైట్ ఏదైనా? అది రొటీన్. వెరైటీగా గంధం సుబ్బారావు శిష్యుడు అప్పారావు హరికథ ఏర్పాటు చేద్దాం. ఏ బోరయ్య బాబు, రాజమండ్రి నుండి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తెప్పిస్తే వెరైటీగా ఉంటది. ఆ 2002 వాళ్ళు వచ్చేది అమెరికా నుంచి, అనకాపల్లి నుంచి కాదు. ఓ మంచి ఫ్యాషన్ షో పెట్టిద్దాం సార్. ఏ రోజు ఎఫ్టీవీలో చూస్తున్నావు, సరిపోవడం లేదేటి. ఏదైనా మంచి ప్రోగ్రామ్ చెప్పనాయా? భరతనాట్యం అరేంజ్ చేద్దాం సార్. భరతనాట్యమా? ఈ కాలంలో భరతనాట్యం అంటే బామ్మలు కూడా చూడటం లేదే. మన వాళ్ళు చూడకపోవచ్చు, కానీ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది సార్. పైగా మీలాంటి కళా పోషకులే మన కళలను ప్రోత్సహించకపోతే ఇంకెవరు ప్రోత్సహిస్తారు? అది నిజమే అనుకో, కానీ పర్ఫామ్ చేసేది ఎవరో? అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అలాగే జాగ్రత్తగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెందుకు కమిట్ అయిపోయాడుగా, పదండి. అదే వెరైటీగా ఉంటుందా? అది చూద్దాం. 1 2 3 1 2 3 4 5 6 7 ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏంటండి ఇలా వచ్చారు? మీ జూనియర్ నటరాజ్ ఎలా నేర్చుకుంటున్నాడో చూడడానికి వచ్చారా? కాదండి, మీతో కొంచెం పని ఉండి వచ్చాను. వచ్చేసంటే మా ఆఫీస్ లో యానివర్సరీ ఫంక్షన్ ఉంది, దానికి మీరు డాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. వాళ్ళు ఎవరండి? కళ అనేది నలుగురికి ప్రదర్శించడానికే కదండి. మీరు ఇంకేం ఆలోచించొద్దు, ఆ ప్రోగ్రామ్ కి ఫారిన్ నుంచి డెలిగేట్స్ కూడా వస్తున్నారండి. వాళ్ళకి మీ ప్రోగ్రామ్ నచ్చింది అనుకోండి, ఫారిన్ లో కూడా మీరు డాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదండి. పైగా మా ఆఫీస్ స్టాఫ్ తో పాటు బోర్డు ఎంత మంది వస్తున్నారు, వాళ్ళ పిల్లలందరినీ మీ డాన్స్ స్కూల్ లో జాయిన్ చేపిస్తానండి. సో ఏ రకంగా చూసినా మీకు ఆ ప్రోగ్రామ్ ప్లస్ ఏ గానీ మైనస్ కాదు కదండి, ఏమంటారండి? ఓకే, థాంక్స్ అండి, థాంక్యూ వెరీ మచ్ అండి. వస్తానండి. ఓకే, బై బై అండి.
కొత్తగా ఉన్నది హత్తుకోమన్నది ఇద్దరొకటైతే సుఖమేనట ఎప్పుడూ లేనిది ఎప్పుడేమైనది గుండెలో ఇంత గొడవేంటట ఒకటైన కదా ప్రేమట నీవు నేను ఒకటేలే వల్లపే తెలిపే శుభవేళే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? అసలు ముందు ఆడెవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది. సావిత్రిని పిలే. అమ్మా సావిత్రి. ఏంటన్నా? భావన ఎవరో కొట్టారట. ఎవరమ్మా అతను? ఏమో నాకు తెలీదు. తెలీదా? తెలీదంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదు అనుకుంటున్నావా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఇచ్చి బాబోయ్, నాకు ఇది ఉందో లేదో తర్వాత. మీ ఇద్దరికే మధ్య నాది ఉందా లేదా? ఏది? అదే లవ్. ఉందా లేదా? అవును ఉంది. అతను నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా? అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాకదాకా తెలియదండి, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మగుడు అనుకుంటా అంటుంది. ఏంట్రా, నేను ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి, నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్న మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అన్నమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసురా, నేను మాట్లాడతాను. తీసురా, నేను కూడా మాట్లాడతాను. సరే. ఈ పండుగను వదిలించుకోవడం కోసం అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తానని చెప్పాను. ఇప్పుడు అతను ఎక్కడ దొరుకుతాడో ఏంటో. సారీ చెప్పిన తర్వాత ఈ అమ్మాయితో ఏం మ్యాటర్ మాట్లాడి పరిచయం పెంచుకోవాలి? క్షమిస్తుందో లేదో. భావన కొట్టినందుకు ఆ రోజు థ్యాంక్స్ చెప్పి డీటెయిల్స్ తీసుకోవాల్సింది. ఎంత కాదనుకున్నా సొంత భావన కొట్టినందుకు సారీ చెప్తే ఊరుకుంటుందో ఊరుకోదో. ఎక్కడ దొరుకుతాడో ఏంటో. ఏమండి? హాయ్. మొన్న అతను మీ భావం తెలియక పొరపాటును కొట్టాను. రియల్లీ ఐమ్ సారీ అండి. చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోయిందా? మీరు చేసిన పని వల్ల నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో మీకు తెలుసా? నా వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను. నిజంగా చేస్తారా? నిజంగా చేస్తాను. ఏం చేయాలి చెప్పండి. చెప్పిన తర్వాత నో అనకూడదు. అనలేండి. అయితే మీరు మా ఇంట్లో నా లవర్ గా నటించాలి. లవర్ గానా? లవర్ గా నటించడం ఏంటండి? నీకు నాకు మధ్య ఏదో ఉందని, అందుకే మీరు తనని కొట్టారని మా బావ ఫీల్ అవుతున్నాడు. తన్ని వదిలించుకోవడానికి
నేను కూడా అది నిజమే చెప్పాను. అలా ఎందుకు చెప్పారండి? మా ఇంట్లో వాళ్ళ కోసం, మా బావగాన్ని వదిలించుకోవడం కోసం. మీరు చెప్పారు సరే, నన్ను లవర్ గా పరిచయం చేసిన తర్వాత మీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతారుగా? అవును, అడుగుతారుగా. మీకు చెల్లెళ్ళు ఉన్నారా? లేరు. ముగ్గురున్నారు. వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే వరకు మీరు నన్ను పెళ్లి చేసుకోరు. లేని చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయండి? అవవు కాబట్టే మీకు నాకు పెళ్ళవదు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మీరేమనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వచ్చి మా వాళ్ళ ముందు నా లవర్ గా మాట్లాడి వెళ్ళిపోతే చాలు. ఎప్పుడొస్తారు? మీరెప్పుడంటే అప్పుడు. రావడం కష్టం. మీరు ఈ నంబర్కి ఫోన్ చేయండి, ఎప్పుడు వచ్చేది చెప్తాను. ఓకే, బాయ్. థ్యాంక్స్ అండి, బాయ్. హలో, గుడ్ మార్నింగ్ సార్, నేను గోపికృష్ణ మాట్లాడుతున్నాను. ఏంటయ్యా చెప్పు. నాకు 2 రోజులు లీవ్ కావాలి. దేనికయ్యా? అది రాత్రి నుంచి ఒకటే మోషన్స్, వామిటింగ్స్ అండి. కలరేమో డౌట్ గా ఉంది. అయ్యో, అలాగైతే 2 రోజులు ఎందుకయ్యా? 8 రోజులు కావాల్సి 8 రోజులు తీసుకో. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. Yes. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ కవర్ తీసుకోండి. ఏంటండి ఇది? మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ కి మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్. థ్యాంక్స్ అండి. ఈ గిఫ్ట్ నేను మీకు పర్సనల్ గా ఇస్తున్నాను. నాకెందుకండి గిఫ్ట్? మీ వల్లే కదండి నాకు లిఫ్ట్ వచ్చింది. లిఫ్టా? అవునండి, మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ ఫారిన్ డెలిగేట్స్ బాగా నచ్చింది, దాంతో నాకు ప్రమోషన్ వచ్చింది. నిజంగా? నిజంగా అండి. మా జూనియర్ నటరాజ్ మీద ఒట్టు. తీసుకోండి. ఐస్ క్రీమ్ గోపి, ఐస్ క్రీమ్ వచ్చింది. డబ్లీ ఈ ఐస్ క్రీమ్ కూడా ఒకడు నా పాట నక్షత్రకుల్లో తయారాడు. ఇప్పుడు వస్తాను. ఐస్ క్రీమ్ ఇదిగో వందా, ఎన్ని వస్తాయా? నువ్వు నువ్వు చల్లగా ఉండాలి. తీసుకో, ఎన్ని కావాలి నన్ను తీసుకో. హలో, నేను ఏరియా వదిలిపెట్టి రావడం కష్టం గానీ మన బండ్లాన్ని వేరే ఏరియాలోకి పంపిర్రి. హలో అన్న, రేపటి నుంచి ఈ వీధిలో ఐస్ క్రీమ్ సమడానికి వీల్లేదు. అర్థమైందా? భలేవాడు అన్న, వాడి దయవల్ల మొన్ననే సిస్టర్ మ్యారేజ్ చేశా, ఇంకో సిస్టర్ కూడా మ్యారేజ్ రెడీ ఉంది. కావాలంటే దాని పెళ్ళైన తర్వాత వీని వదిలి పెడతా. ఐస్ క్రీమ్ అన్ని మీ కూడా తినేసిండి అన్న. ఐస్ క్రీమ్ సారీ, కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం. అప్పు, అమ్మాయిలంటేనే ఆమడు దూరం పారిపోయేవాడు, ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్. తెలిచేస్తా. ఇదిగోవయ్యా, నువ్వు వెళ్ళు. నానా, ఈయన పేరు మర్చిపోయానండి. మీ పేరేంటి? గోపి. గోపి, ఈయన మా నాన్న, మా అమ్మ. నమస్కారం. నమస్కారం. హీస్ రాంపండు, మా బావ. నాకు తెలుసు. ఎలా ఉన్నారు? ఏంటి అప్పుడు కొట్టు, ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా? ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజు అయితే తెలియదు. ఈ రోజు శుక్రవారమే. అవునా? పండు, నువ్వు రాబాబు, కూర్చో. పర్వాలేదండి. ఎంత వినయమో చూసావా? పర్వాలేదు, కూర్చో బాబు. కూర్చో. వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా. చూడు బాబు, అమ్మాయిని ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి నాకు తెలిస్తేగా. ఏంటమ్మా? ఏం లేదన్నా, నేను చెప్పడం ఎందుకు, ఆయన చెప్తారని. అంటే ఎవడ పాడుదని కొట్టిద్దావనా? ఉండు, నువ్వు ఉండు. నువ్వు చెప్పు. చెప్పడానికి ఏముందండి? ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను. తీసుకో బాబు. తీసుకో. అవును బాబు, మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు? 3 ఏళ్ళ నుంచి అండి. అంటే మొత్తం 5 ఏళ్ళ నుంచా? అంటే నేను 3 ఏళ్ళుగా ప్రేమిస్తున్నానండి. తను ఒప్పించడం కోసం 1 ఇయర్ వెంటపడ్డాను. అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లోకి రాదు కదండి. ఏంటాడు, 1 ఇయర్ వెంటపడితే లవ్ చేసావా? నేను 15 ఏళ్ళ నుంచి వెంటపడుతున్నాను. 8 గంటే 14 ఏళ్ళు సీనియర్ నే. నాకంటే జూనియర్ రాడు. అసలు 8 గంటే నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వయసు ఎక్కువ. అసలు నాకేం తక్కువ? బుర్ర తక్కువ. ఇప్పుడు ఎందుకు రా ఎక్కువలు గోలా? నీ గోలానే ఉంటది మాయా, నా కడుపు మండిపోతుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నానా, కడుపు చల్లబడుతుంది. తీసుకోమ్మా. తీసుకో బాబు. ఇవి ఉన్నాయి కదండి, అవి తిన్న తర్వాత ఇది తిను. పర్లేదులే, పార్సిలెట్కెళ్ళి. ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది? అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు. ఓహో. వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా
పొట్ట పగిలిపోయినా సరే అది 1/1 అలా తెస్తూనే ఉంటుంది. తినకపోతే ఫీల్ అవుతుంది, బాగా సెన్సిటివ్. అవును, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారండి, వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీ చెల్లెళ్ళు పెళ్లి లేకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా? నర్మే, ఏంటో మాటలు తప్పేముంది, అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. అంటే కాబోయాలుడు రాగానే మేనలు లోకి అయిపోయా? నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను, నన్ను ఎవరు ఆపకండి. ఒరే పండు, ఇది కూడా తిని వెళ్ళరా? పిల్లకి దారిలో తింటలా. మీ పండు కోపం వచ్చినట్టుంది. చూడు బాబు. చూసి అని చెప్పండి. ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే, అతనెవరు? ఆ ఇంటికి కాబోయే అల్లుడు. అల్లుడా? మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి? అతను లవ్వరు. లవ్వరా? ఇంతకీ నువ్వెవరు బాబు? ఆ అమ్మాయి మాజీ లవర్నే. అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా? లేదా నేనే అమ్మాయిని లవ్ చేశాను. అవును, ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, అంతకీ మీరెవరు? నేను జనాభా లెక్కల ఆఫీసర్ని. ఆల్రెడీ జనాభా ఉండగా లెక్కలేసిందా? మతిలేదటి. ఒరే, నీకు ముందే లవ్ అఫేర్ ఉందని చెప్పకుండా విధవ రీజన్లు చెప్తావా? పోన్లేరా, నువ్వు ఇలాగైనా తొందరగా పెళ్లి చేసుకుని సుఖపడితే నాకు అదే హ్యాపీ. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? నా లవర్ గా యాక్ట్ చేసినందుకు. ఇక ఇప్పట్లో మా వాళ్ళు పెళ్లి మాట అత్తరు. సో యు ఆర్ వెరీ హ్యాపీ? Yes. అంటే మీరు హ్యాపీగా ఉన్నారు కదా? చాలా. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? మీరు ఎప్పుడంటే అప్పుడు. ఇక నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే, ఇక నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే, బై. ఇదిగోండి స్వీట్ తీసుకోండి. ఏంటి బామ్మగారు స్వీట్స్ పెంచి పెడుతున్నారు? తాతగారు కోకు తాగడం మానేశారా? ఆ అది నేను బతికుండగా జరగదులేవయ్యా. మీరు పోయే కూడా జరగదులేండి. ఏంటి? ఆ ఏం లేదు, మ్యాటర్ చెప్పండి. మా గోపికృష్ణకి పెళ్లి ఫిక్స్ అయింది అయ్యా. అలాగా? మరి మాతో చెప్పలేదేంటి? బామ్మని నాతోనే చెప్పలేదు. మీకు కూడా చెప్పలేదా? కనీసం పెళ్లి కూతురికి అని చెప్పాడా? చెప్పుంటాళ్ళ గానీ వాడెక్కడా? మేనేజర్ గారు రూమ్ లో ఉన్నాడు. అయితే ఉండండి, వస్తా. ఏమండి స్వీట్స్ ఇచ్చిచ్చారండి, తినేసి అందరికి పంచండి. మిగిలితే చూద్దాంలేండి. నువ్వేంటి బామ్మ ఇలా వచ్చావు? కుందనపు బొమ్మ లాంటి మనవరాల్ని సెలెక్ట్ చేసినందుకు అప్రిషియేట్ చేసిపోదామని వచ్చాను. మనవరాలా? మనవరాలు ఎవరు? అమ్మా, నాకు తెలియదు అనుకున్నావా? శ్రీనగర్ కాలనీ 2వ వీధి, నే చూసాలే. అబ్బా అది నిజం కాదు, నాటకం. నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా? అబ్బా అది నాటకం కాదే, నేను చెప్పేది నిజం. అది కాదురా, మరి ఆ ఇంట్లోంచి వచ్చిన ఒక బండోడు నువ్వు ఆ ఇంటికి కాబోయే అల్లుడు అని చెప్పాడే. వాడి దృష్టిలో నేను కాబోయే అల్లుడే, కానీ నా దృష్టిలో కాదు. వాడేమో ఆ అమ్మాయి నేను లవర్స్ అనుకుంటున్నాడు, కానీ మేము లవర్స్ కాదు. ఆ నిజం వాడికి తెలియక మేము చెప్పిన అబద్ధాన్ని నమ్మి నిజం అనుకుని నీకు చెప్పాడు. ఆ అబద్ధాన్ని నిజమే అనుకుని ఇక్కడికి వచ్చావు. అర్థమైందా? నువ్వు ఆఖర్లో అర్థమైందా అని అడిగావు చూడు, అది తప్ప నాకు ఇంకేం అర్థం కాలే. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చి అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, ఇంటికి వచ్చి అర్థమయ్యేలా ఏమిటో. మేనేజర్ గారు నేహకి ఏదో సీరియస్ గా క్లాస్ తీసుకుంటున్నట్టున్నారు, ఏంటి మ్యాటర్? ఇందాక క్యాష్ కౌంటర్ లో కూర్చున్నప్పుడు ఎవడకో 10,000 ఎక్కువ ఇచ్చేసింది. దాంతో మా మేనేజర్, ఏంటయా విషయం పూర్తి కనుకోండి వెళ్ళిపోతున్నా సార్. హలో నేహ గారు, ఏంటండి మీ బ్యాంకులో డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? నాకు 10,000 ఎక్స్ట్రా ఇచ్చారు. అవునండి, హడావుడిలో ఇక్కడ చూసుకోవడం మర్చిపోయాను. ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటే 10,000 ఎక్స్ట్రా ఉంది, తీసుకోండి. అబ్బా తీసుకోండి. థ్యాంక్ యూ సార్. 10 రూపాయలు దొరికినా తిరిగి ఇవ్వని ఈ రోజుల్లో 10,000 రూపాయలు తిరిగి తీసుకొచ్చి ఇచ్చారంటే రియల్లీ యు ఆర్ గ్రేట్. మీలాంటి వాళ్ళు ఎక్కడా ఉండరండి. ఇక్కడే ఉన్నాను కదండి. అమ్మాయి అమ్మాయి కాదు. చూడండి, ఈ అమ్మాయి మిస్ చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేసింది, కానీ మీరు ఈ అమ్మాయిని తిట్టిన తిట్లు తిరిగి తీసుకోగలరా? అందుకే ఇక ముందు ఎవరిని తిట్టకండి. వస్తానండి. Thank you.
హలో హలో నేను సావిత్రిని నిద్రపోతున్నారా అవును మీరేంటి టైంలో ఏం లేదండి రేపు ఏదో ఒక సమస్య మీద మా మ్యాగజైన్కి ఒక ఆర్టికల్ రాయాలి దేనిపైన రాయాలి అని ఎంత ఆలోచించినా రాయలేకపోతున్నా పలేవరండి మన దేశంలో సమస్యలు కరువా ఇప్పుడు సమస్యల మీద ఆర్టికల్ రాద్దామని పెన్ను పేపర్ తీసుకుని స్టార్ట్ చేశారు ఇంతలో బయట పెద్ద శబ్దం వెళ్ళి చూస్తే మినిస్టర్ మీద నక్సలైట్స్ హత్య ప్రయత్నం దాంతో నక్సలైట్ల సమస్య గుర్తొచ్చింది దాని మీద రాద్దాం అనుకునేలోపు టీవీలో పుల్రాజాకి ఎయిడ్స్ వస్తుందా అని యాడ్ అయ్యో దాంతో ఎయిడ్స్ మీద రాయాలనిపించింది ఈ లోపల కరెంటు పోయింది కరెంటు సమస్య మీద రాయాలనిపించింది ఇంతలో మీకు దాహం వేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే వాటర్ లేదు దాంతో నీటి సమస్య గుర్తొచ్చింది ఈ లోపల మీ బావ వచ్చి నా ప్రేమ విషయం ఏం చేశామని అడిగితే మీ ప్రేమ సమస్య గుర్తొచ్చింది ఈ రోజు ప్రేమ కూడా పెద్ద సమస్య కదండి ఇన్ని సమస్యలు ఉండగా సమస్య గురించి పెద్ద సమస్యలు ఫీల్ అవుతారేంటండి ఎరగదీని చెప్తాను మరి గుడ్ నైట్ అండి ఇదిగో వీడి టీచర్ ఇంట్లో పెళ్లి చూపులైతే వాడు కంగారు పడి పారిపోతున్నాడేంటి ఏదో ఉంది చూడండి బావగారు మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి కట్నం మీరెంత ఇచ్చుకుంటే అంత కానీ పెళ్లి మాత్రం అన్నవరంలోనే జరగాలి అలాగేనండి అలాగే చేద్దాం అబ్బాయి తరపు అమ్మాయి తరపు అర్థమైంది ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఒకసారి ఇటు వస్తారా ఒక్క నిమిషం అండి ఎవరతను ఏమోనండి చెప్పండి ఏంటి విషయం ఆ అమ్మాయిని మీరు చూసారా చూశాను లక్షణంగా ఉంది దగ్గర గుడ్డే క్యారెక్టర్ బ్యాడ్ నిజమా ఓక్ మీద ఒట్టే చెప్తున్నాను ఆ అమ్మాయికి ఆల్రెడీ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ముగ్గురు అంటే నలుగురు ఒకటి చచ్చిపోయాడు కదా నలుగురు కదా వారానికి ఒకరు చొప్పున నలుగురితో నాలుగు వారాలు తిరుగుతుంటుంది అలాగా అలాగే చెప్తాం ఆయన వర్కౌట్ చేద్దాం కదా పెళ్లి కొడుకు గురించి మీరు ఎంక్వైరీ చేశారా చేశామండి అబ్బాయి డబ్ల్యూఎంఏ ఎంఫిల్ పిహెచ్డి కూడా హెచ్ఐవి కూడా హెచ్ఐవి అంటే ఎయిడ్స్ కదండి అక్షరాల అదే పెళ్లి కొడుకు ఎయిడ్సా మాకు తెలుసుంది అవునో కదా మీరే పెళ్లి కొడుకు కనుకోండి అయితే ఖచ్చితంగా కనుక్కుంటాం అదండి సాక్షాత్ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చిన పెళ్లి జరిగింది అవును ఏంటండి పెళ్లి చూపులు పెట్టుకుని బయటికి వెళ్ళారే పెళ్లి చూపులు నాకు కాదండి మా బంధువుల అమ్మాయికి ఈ ఊర్లో ఎవరు లేకపోతే మా ఇంట్లో అరేంజ్ చేశారు వద్దనుకుంటే ఇష్టం లేదని చెప్పాలి కదా నా కొడుకు ఏడ్స్ ఉందంటావా బంగారం లాంటి మా అమ్మాయికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని తల పౌరని నిందలు వేస్తారా మేమే నిందలు వేయడం లేదండి ఉన్న నిజాలే చెప్తున్నా ఏమున్న నిజాలే చెప్తున్నావు మీరందరూ కాసేపు మాట్లాడుకుని ఉంటే అసలు లేదో నేను చెప్తాను చూడండి మీ అబ్బాయికి ఏడ్స్ అని చెప్పింది మీ అమ్మాయికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది మేమే అలా చెప్పింది ఈ నిశ్చితార్థం చెడగొట్టాలని కాదు మీకు ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉందో తెలుసుకుందామని మేమేదో అబద్ధాలు చెప్తే నమ్మేసి తాంబూలాలు తీసుకోవడం మానేసి తన్నుకోవడానికి సిద్ధపడిపోయారు చూడండి ప్రేమకైనా పెళ్లికైనా దేనికైనా కావాల్సింది నమ్మకం 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 కొంచెం ఓవర్ అవుతుంది జరిగింది మర్చిపోయి హ్యాపీగా తాంబూలాలు తీసేసుకోండి గుడ్ లక్ వెళ్దామా వస్తామండి బయలుదేరుతాం హలో నిజం చెప్పండి అబద్ధాలని మీరు ఎందుకు ఆడారు ఇప్పుడు నీకు నిజం చెప్పాను అనుకో వాళ్ళకి చెప్పిన అబద్ధం నిజం అని నీకు తెలిసిపోతుంది ఇది నిజం పద ఇది బాగా మేనేజ్ చేసేవారు హాయ్
మీ ఆర్టికల్ కి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అండి. థాంక్యూ. ఆ క్రెడిట్ అంతా మీదే. నాదేవనండి, మీరు కష్టపడి రాశారు అందుకే. అందుకే నేను ఇష్టపడి ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఆలస్యం ఎందుకు, పదండి. అయ్యా, నా కూతురుకు ఒంట్లో బాగలేదు, డాక్టర్లు చూపిస్తే ఆపరేషన్ చేయాలంటున్నారు, అందుకు 5,000 ఖర్చు అవుతుంది అంటున్నారు. మీరు దయతో ఎంతో కొంత సాయం చేస్తే నా కూతురు బతుకు బాగుపడుతుందయ్యా. ఇలాంటి కారణాలు చెప్పి అడుక్కునే వాళ్ళని చాలా మందిని చూసాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను అబద్ధం చెప్పటం లేదమ్మా, ఎంతో కొంత సాయం చేసి నా కూతుర్ని కాపాడండి అమ్మా. వెళ్ళమని చెప్తుంటే నీ కాదు, పో ఇక్కడి నుంచి. ఏమయ్యా, తీసుకో. మీరు చల్లగా ఉండాలి బాబు. ఏంటి గోపి ఇది, అలాంటి వాడి మాటలు నమ్మి నువ్వు అనవసరంగా అన్ని డబ్బులు ఇచ్చావు. మొన్నొక్కడికి నేను ఇలాగే ఇచ్చాను, తర్వాత రోజు వాడు ఇంకో చోట కనిపించాడు తెలుసా. పోనీయండి, వాడు చెప్పేది అబద్ధమైతే మనం అయిపోయే 1,000 రూపాయలే, కానీ అదే నిజమైతే ఆ డబ్బుతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కదా. డబ్బు ఈ రోజు కాకపోతే ఇంకో రోజు సంపాదించుకోవచ్చు, అదే ఒక నిండు ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేం కదండి. హలో. హాయ్ గోపి, నేను నేహాన్ మాట్లాడుతున్నాను. హాయ్ నేహా, హౌ ఆర్ యు, చెప్పు ఏంటి విషయం. నీతో విషయం అర్జెంట్ గా మాట్లాడాలి, సాయంత్రం 4 గంటలకి నన్ను కలుసుకోగలవా. ఓయెస్ తప్పకుండా. ఓకే, థాంక్ యూ, బాయ్. ఓకే బాయ్. హలో. హలో గోపి, నేను భావనని మాట్లాడుతున్నాను. హాయ్ భావన, చెప్పు. మీతో కొంచెం మాట్లాడాలి, సాయంత్రం 4 గంటకి గోల్కొండ టూమ్స్ కి వస్తే. 4 గంటకి అంటే కష్టం, 5 గంటకి ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఓకే బాయ్. హలో. హలో, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. సావిత్రి చెప్పు, ఏంటి విషయం. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సాయంత్రం 4 గంటకి మనం కలుద్దామా. 4 గంటకి సరే, పోనీ 5 గంటకి. 5 గంటకి కూడా. పోనీ 6 గంటకి. ఓకే, 6 గంటకి వస్తాలే. ఓకే, థ్యాంక్స్, బాయ్. బాయ్. ముగ్గురు ఒకే రోజు మాట్లాడాల్సిన విషయం ఏముంటుంది, సరే చూద్దాం. బయలుదేరుతాను. అదేంటి, వచ్చి 1/2 గంట అయింది, ఇంతవరకు విషయం ఏంటో చెప్పలేదు. అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎలా చెప్పినా అర్థం చేసుకోగలను. నేను మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అవును గోపి, మీరంటే నాకు ఇష్టం. మీరు చెప్పకపోయినా నేనంటే మీకు ఇష్టం అని నాకు తెలుసు. నేను చెప్పకుండా ఎలా తెలిసిందండి? నేనంటే ఇష్టం లేకుండానే నా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారా? నాకు పెళ్లి చూపులని తెలిసి కంగారు పడ్డారా? అది నేను ఫ్రెండ్షిప్ తో చేశాను, కానీ మిమ్మల్ని ప్రేమించి కాదు. పోనీ ఇప్పటివరకు ప్రేమించకపోతే ఇక నుంచి ప్రేమించండి. వెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీరు నిర్ణయించుకుంటే సరిపోతుందా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకర్లేదా? మా ఇంట్లో వాళ్ళు మీరు ఎప్పుడంటే అప్పుడే ముహూర్తాలు పెట్టించేస్తా ఉంటున్నారు. ముహూర్తాలు పెట్టించడం ఏంటండి? ఆ రోజు మీరు నన్ను లవర్ గా నటించమనే అడిగారు. అవును, కానీ ఈ రోజు దాన్ని నిజం చేయమంటున్నాను. అయ్యో, నాకు మీ మీద అలాంటి ఉద్దేశం లేదండి. కానీ నాకుంది. అసలు పెళ్ళంటేనే ఇష్టం లేని నాకు మీతో పరిచయం అయ్యాకే పెళ్లి మీద ఇంట్రెస్ట్ కలిగింది. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీరయ్యారు సరే, నేను డిసైడ్ అవ్వాలంటే కొంచెం టైం కావాలి. 1 వారం రోజులు చాలా? వారమా? పోయి నెల తీసుకోండి. నెల కూడా కష్టమే. అయితే మీకు కావాల్సినంత టైం తీసుకోండి. ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, నో అని మాత్రం చెప్పకండి. చెప్తే నేను తట్టుకోలేను. మీరు ఎప్పుడు ఎస్ అంటే అప్పుడు నేను పెళ్ళికి రెడీ, 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 నేను పెళ్ళికి రెడీ. అయ్యో బాబో,
అర్జెంటుగా వీళ్ళ ముగ్గురికి వేరే సంబంధాలు ఏమైనా ఉంటే చూడండి. అదేంటి, ఈ ముగ్గురులో ఒకరిని ఓకే చేసి పెళ్లి చేసుకుంటానన్నారుగా. చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కష్టం. ఎందుకని? నేను ఒక నిర్ణయానికి రాకముందే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? వాళ్ళ ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పారు. ముగ్గురునా? అవునండి, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వెంటపడి లేనిపోని ఆశలు కల్పించి తప్పు చేశాననిపిస్తోంది. అయినా కొంచెం క్లోజ్ గా మూవ్ అయినంత మాత్రాన లవ్ చేసేయడం ఏమైనా చెప్పండి. ఇందులో వాళ్ళ తప్పే ఉందండి. మీరు పదే పదే వెంట పడేసరికి వాళ్ళు లవ్ అనుకుని ఉంటారు. అలా ఎలా అనుకుంటారండి? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనేసుకోవడమేనా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అదే, ఏం చేయమంటారు? మీరేం చేస్తారులేండి, ఎలాగోలా నేనే మేనేజ్ చేస్తాను. కానీ మీరు మాత్రం అర్జెంట్ గా వాళ్ళకి వేరే సంబంధాలు చూడండి. ఓకే, నేను వస్తానండి. హాయ్ గోపి. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. నీతో కొంచెం పనుండి. అవును, ఏంటి నువ్వు ఇంతలేటు? హాస్పిటల్ కి వెళ్ళొస్తున్నాను. హాస్పిటల్ కా? దేనికి? నా ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసింది అందుకని. అంత కష్టమే వచ్చిందండి మీ ఫ్రెండ్ కి? తనది లవ్ ఫెయిల్యూర్. మీ ఫ్రెండ్ కి అసలు బుద్ధి ఉందా? లవ్ ఫెయిల్ అయినంత మాత్రం చచ్చిపోవడమేనా? ఏంటి గోపి అలా అంటావు? కోరుకున్న మనిషి దక్కనప్పుడు చచ్చిపోవాలనుకోవడంలో తప్పే ఉంది. అయినా నా ఫ్రెండ్ పిచ్చిది కాబట్టి బతికే ఛాన్స్ ఉండే పురుగుల మంత తాగింది. అదే నేనైతే సైనేడే, బతికే ఛాన్సే ఉండదు. అది సరే, ఏదో పనుందన్నా? ఇంకేముంటదిలే. అది నిన్ను చూడాలనిపించి. ఇంతకీ మన ప్రేమ విషయం ఏం చేసావు? అది ఆలోచించుకుని చెప్పమన్నావు కదా, అదే ఆలోచనలో ఉన్నాను. సరే, బాగా ఆలోచించే చెప్పు. ఓకే, బాయ్. బాయ్. ఇంకా చించేదే ఉంటది, సైనేడ్ అన్నావుగా. చెప్తున్నాను కదా నాన్న, నాకు ఇష్టం లేదని. అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నా సరే, అండమాన్ లో జాబ్ చేస్తున్నా సరే, నేను ఆ సంబంధం చేసుకోను. నేనేం పెళ్లి చేసుకోనని చెప్పట్లేదు కదా. ఎవరిని చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సింది నేను. నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న. నేను చెప్పే వరకు నాకే పెళ్లి సంబంధాలు చూడద్దు, అంతే. హాయ్. హాయ్, మీరెప్పుడొచ్చారు? మీ నాన్నగారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు. ఈ పెద్దవాళ్ళకి పిల్లలు ఇష్టాయిష్టాలతో సంబంధం లేదండి. వాళ్ళకి నచ్చితే చాలు, ఎలాగైనా మనల్ని ఒప్పించాలని చూస్తారు. అంత మంచి సంబంధం అయినప్పుడు చేసుకోవచ్చు కదండి. ఏంటి జోక్ చేస్తున్నారా? మీ కళ్ళకు నేను ఎలా కనపడుతున్నాను? ఒకళ్ళని ప్రేమించి ఇంకోళ్ళని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కాదు నాది. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను, లేకపోతే. నేహలాగా నువ్వు కూడా సైనేడు మిగుతావా? నేహ ఎవరు? నేహ నాకు తెలిసిన అమ్మాయిలే. లవ్ ఫెయిల్ అయిందని సూసైడ్ చేసుకుంది పిచ్చి పిల్ల. ఆ అమ్మాయి ఎవరో బాగా పిరికిదై ఉంటుంది, అందుకే చచ్చిపోవాలనుకుంది. కానీ నేను అలా కాదు, నాకు దక్కంది ఎవ్వరికి దక్కనివ్వను. దేవుడా, వాళ్ళిద్దరి దగ్గర ఎటు వర్కౌట్ అవ్వలేదు, ఎక్కడన్నా వర్కౌట్ అయ్యేటట్టు చూడు. నమస్కారం సార్. రా అల్లుడు రా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు, నిండు నూరేళ్లు బ్రతుకుతావు. అంటే అట్టడాకి వచ్చిన హాస్పిటల్లో చూపించక్కర్లేదంటావు? బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో మాట్లావు. గోపి, పరాంకుశం అని నా బావమరిది. అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్, ఈయన కళ్ళు తెరిచేటంటే ఎదురుడు కళ్ళు మూసుకోవాల్సిందే. కొంచెం మూసుకో. జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిఐగా పనిచేస్తున్నా. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నీ గురించి అంతా మా బావ చెప్పాడయ్యా. చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం. సావిత్రే లైక్ చేసిందంటే నువ్వు పక్క జెంట్లమెన్ అయి ఉంటావు. భారతీయుడేం కాదా? చూడు గోపి, ప్రేమించుకోవడం తప్పు కాదు. ఆ ప్రేమ నిజమైందే అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం, లేదు అంటే లాకప్ డెత్ చేసేస్తాడా? ఇంతకుముందు ఆల్రెడీ నలుగురు చేశాడు, ప్రేమ పేరుతో మోసం చేశారని కదా బాబాయ్. అవన్నీ ఇప్పుడు ఎందుకులేరా? గోపి అలాంటి వాడు కాదు మావయ్య. అవునమ్మా, చూస్తుంటే జెంట్లమెన్ లాగే కనిపిస్తున్నాడు. గోపి, సావిత్రిని పెళ్ళయ్యకు కూడా ప్రేమగానే చూసుకుంటావు కదూ? తప్పకుండా. సావిత్రి నా ఆశ, శ్వాస, ధ్యాస. దోషం కదా, ప్రాస కొంచెం ఎక్కువైంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది పండు.
నూంటే చాలు. నువ్వు నవ్వుతుంటే చాలు. నూంటే చాలు. నువ్వు నవ్వుతుంటే చాలు. ప్రేమ ఉంటే చాలు. నీ పేరు వింటే చాలు. మనసు కొమ్మపై కోయిలమ్మవై వచ్చి వాలితే చాలు. చాలు చాలు. నువ్వు ఉంటే చాలు. నువ్వు నవ్వుతుంటే చాలు. ప్రేమ ఉంటే చాలు. నీ పేరు వింటే చాలు. అవమానాలు ఎన్నెదురైనా నువ్వు ఉంటే చాలు. బహుమానాలు అక్కరలేదు నువ్వు ఉంటే చాలు. కొండ కోన దాటొస్తాను నువ్వు ఉంటే చాలు. మండు టెండలో నడిచొస్తాను నువ్వు ఉంటే చాలు. నువ్వు నీడలాగా మారి నా తోడు ఉంటే చాలు. నీ కోగిలింతలో నేను మనసులా కరిగిపోతే చాలు. చాలు చాలు చాలు. నువ్వు ఉంటే చాలు. నువ్వు నవ్వుతుంటే చాలు. ప్రేమ ఉంటే చాలు. నీ పేరు వింటే చాలు. ఏంటి తాతయ్య, టైం అవుతోంది ఆఫీస్కి వెళ్ళవా? వెళ్ళాలని లేదు. ఏమైంది? మనసు బాగోలేదు. ఏ ఆ ముగ్గురిని ఎలా వదిలించుకోవాలో తెలియక పిచ్చెక్కుతుంది. అమ్మాయిలంతా మందులాంటోళ్ళు. తగిలించుకోవటం చాలా ఈజీ, వదిలించుకోవటం చాలా కష్టం. అలాగే ఉందిలే నా పరిస్థితి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దామో ఆలోచిద్దాం అంటాను. అయితే ఒక పని చేయి, ఆఫీస్కి ఫోన్ చేసి నాకు ఒంట్లో బాగోలేదు రావట్లేదని చెప్పేసి. ఓకే. హలో. హలో, ఎవరు మాట్లాడేది?
నేను సీఎం చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. సార్ మీరు ఎక్కడ ఎందుకున్నారు సార్? ఆకస్మిక తనిఖీ కోసం వచ్చాను గానీ ఇంతకీ నువ్వెవరు మాట్లాడేది? నేను సార్, ఆఫీస్ లో పనిచేసే గోపి తాతాయని. ఆహా, ఏమిటి విషయం? సార్, మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకని వాడు ఆఫీస్ కి రాలేడు. సార్, మీరు కూడా మేనేజర్ కి ఒక మాట చెప్పండి సార్. ఆ సర్లే, మేనేజర్ తో నేను చెప్తాలే. థ్యాంక్ యూ సార్. జై జన్మభూమి. తాతయ్య, ఆఫీస్ ఫోన్ చేసి చెప్పావా? డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడికి చెప్పావు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం ఏంటి? ఆయన మా ఆఫీస్ లో ఎందుకు ఉంటాడు? ఆకస్మిక తనిఖీకి వచ్చారా? కోక్ తాగేవా? లేదే. ఇంకా అందుకే ఎవరితో మాట్లాడావో తెలియట్లేదు నీకు. లైచ్చాడేంటి? ఇప్పుడు కోక్ తాగాలి. హాయ్, ఎక్కడికి? సూపర్ మార్కెట్ కా? అవును. 5 లీటర్స్ కోక్ తీసుకురా. అయిపోయింది, నా పని నేనే చేసుకుంటాను. ఆ పనికి తప్ప ఇంక దేనికి పనికిరారు. అబ్బా, ఈ ఫోన్ చంపేస్తున్నా. హలో. హలో, గోపి గారు ఉన్నారా అండి? ఆయన ఒంట్లో బాగలేదండి, ఈ రోజు లీవ్ పెట్టారు. ఒంట్లో బాగలేదా? హలో. హలో, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. నేను ఎంఎస్ ని వింటున్నాను. గోపికి ఫోన్ ఇస్తారా? మాట్లాడాలి ప్లీజ్. వాడు మాట్లాడే స్థితిలో లేడమ్మా. ఏ, ఏమైంది? వాడికి నిజంగా హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేదా? గోపి, గోపి, ఎక్కడ రోగి? ఎక్కడ పేషెంట్? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఈయన ఐ ఆమ్ డాక్టర్ ఏకలింగం, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్, లండన్. మరి ఎక్కడేం చేస్తున్నారు? అదే తెలియట్లే. ఓహో, గోపికి హెల్త్ బాగాలేట్ట కదా, ఎక్కడున్నారు? డాక్టర్ చూపించేంత సీరియస్ ప్రాబ్లం ఏం కాదమ్మా. ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లమే కదండి, ఎక్కడున్నారు? ఆ ఈ గదిలో ఉన్నాడు. రండి డాక్టర్. మీరు పదండి. మందు కొట్టిన వాడు పడిపోవాలి, మందు ఇచ్చేవాడు పడిపోకూడదు. ఓహో, వెళ్ళి. ఓకే ఓకే. ఏంటి భావన ఇదంతా? ఆఫీస్ కి ఫోన్ చేస్తే హెల్త్ బాగాలేదని చెప్పారు, అందుకనే తీసుకొచ్చాను. నేను బాగానే ఉన్నాను. అది చెప్పాల్సింది నేను. ఇదేంటిది? గుండె లాప్టాప్ లాప్టాప్ అని కొట్టుకోకుండా టిక్ 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 అని కొట్టుకుంటుంది. పెట్టింది వాచ్ మీద, గుండె మీద కాదు. బెల్. ఓహో, బెల్ల. నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు చూడు. సరే, చొక్కా ఎత్తండి. ఏంటమ్మా, నువ్వు కూడా డాక్టర్ని తీసుకొచ్చావా? అంటే వేరే డాక్టర్ ఎవరైనా తీసుకొచ్చారా? నేనే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఓహో, సరే. గోపి ఎక్కడ ఉన్నాడు? బాత్రూమ్ లో ఉన్నాడమ్మా, మీరు వెళ్ళి రూమ్ లో కూర్చోండి. అలాగే ఆ రూమ్ లో కూర్చోండి. ఏమన్నా చెప్పాలంటే పెద్దగా అరవకండి. ఇంజక్షన్ నేను చేసుకోవాల్సి వస్తుంది. ఆ గదిలో కూర్చోండి. వెళ్ళండి పదమ్మా, వెళ్ళండి వెళ్ళండి. తలుపు తీసుకోండి, తలుపు. ఏంటి తాత, ఎవరు వచ్చారు? అబ్బా, ఎక్కడికి వెళ్తున్నాడు? చెకప్ ఇంకా పూర్తి కాలేదు. బాత్రూమ్కి వెళ్ళొస్తున్నాయా? మోషన్ సార్. అవునాడికి ఏంటి గోపి, హెల్త్ బాగాలేదట, ఏమైంది? మెల్లగా మాట్లాడమ్మా, ఆయనకి ఏమైందో నేను చెప్తాను కదా, చెక్ చేసే చిటికలు. ఏంటి సావిత్రి అడవడంతా? బాత్రూమ్ కు వెళ్ళాను, ఇంకా రాలేదేంటి? కొంప తీసిన ఇంజక్షన్ చేస్తాను, భయపడి ఉంటాడు. వెళ్ళి పిలుద్దాం పదండి. బాగుండదేమో. డాక్టర్ కి పని లేకపోతే పేషెంట్ అయిపోతాడు. అయితే నన్ను చెక్ చేయి. వెరీ గుడ్. కొండనాలకు చూపించు బాబు, ఉండు, మందేస్తాను. అబ్బాయి వద్దండి, ఉన్నాళ్ళకి పోతుంది. పల్స్ బానే కొట్టుకుంటుంది. బలానికి ఏమైనా మందులు వాడుతున్నారా? మందులు కాదు, రోజు ఈ మందు వాడుతుంది. వెరైటీగా ఈవేళ ఇంజక్షన్ చేయించు. ఇంజక్షన్ దేనికి? ఏమైంది, మీ తాతయ్య ఎలా అరిచారు? కొంచెం మెల్లగా అరవమని చెప్పొస్తాను. మీరుండండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. మీరు ఇప్పుడు ఇంకా వస్తాను. ఏంటి తాతయ్య ఎలా అరిచావు? ఇంజక్షన్ చేశా. ఇంజక్షన్ చేసినట్లేదు, గుణపంతో పడిచినట్టుంది. సరే సరే, వంటింట్లోకి వెళ్ళి కాపురం పెట్టుకో. వెరీ గుడ్. నాకు రాని ఐడియా మీకు వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏం పర్వాలేదు, నేను ఉన్నా కదా. అబ్బాయి వద్దని పర్లేదు. ఏం పర్వాలేదు, డాక్టర్ దగ్గర పేషెంట్ మొహమాట పడకూడదు. ఇగో చొక్కా ఎత్తండి. ఏమేం తాతయ్య అలా అరిచారు?
ఏదో చెప్పుకోలేని బాధ. అలాగా నేను చెక్ చేస్తాను, డోంట్ వర్రీ. ఎక్కడ బాధ? ఎక్కడో చెప్పుకోలేని చోటు. ఓహో, అలాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తాను, దెబ్బకు పోతుంది. ఏంటి ప్రాణమా? కాదు బాధ. ఓహో, మళ్ళీ ఇంజక్షనా? మళ్ళీ అంటే ఇప్పుడు ఎక్కడైనా చేయించుకున్నారా? ఎప్పుడో చేయించుకున్నానమ్మా. తాతయ్య ఏంటి అలా అరిచారు? అక్కడ కూడా ఇంజక్షన్ చేసి ఉంటాడు. అక్కడంటే ఎక్కడ? ఇక్కడక్కడ అక్కడక్కడే. నాకేం అర్థం అవట్లేదు. కాలేదు కదా, అదే మంచిది. త్వరగా ట్రీట్మెంట్ చేయండి సార్. కన్ఫ్యూజ్ చేయకండి, ఏ మందులు రాయాలి నాకు అర్థం కావట్లేదు. అవును, గోపి ఇంకా రాలేదేంటి? బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు, వస్తాడులే అమ్మా. మీరేం డాక్టర్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు? టెన్షన్ మీ గురించి కదయ్యా. అవతల ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసి వచ్చా. నేను వెళ్ళి కుట్లు వేయాలి. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఓకే, మీరు వద్దులే, మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. టేక్ రెస్ట్. వీడేంట్రా బాబు? అంతగా కంగారు పడవలసిన విషయం లేదు. మోషన్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ఈ మందులు వాడినా వాడపోయినా పర్వాలేదు. మళ్ళీ ఎక్కడికి? మళ్ళీ బాత్రూమ్ కి. ఇదేంటిది, ఇంత పెద్ద డాక్టర్ ఇక్కడ పెట్టుకుని అన్ని సార్లు వెళ్తాడు? వాళ్ళు అక్కడ ఉన్నంత సేపు అంతే. వాళ్ళెవరు? వాళ్ళు కాదు, ఒళ్ళు ఒళ్ళు ఒంట్లో బాగోన సేపు అంతే. మీరు మందులు రాసి ఇచ్చారు కదా, వెళ్ళరండి. గోపి వచ్చాక చెప్పి. నీ తరపున నేను చెప్తాను అమ్మా, ఆడికి ఎప్పుడో వద్దో ఏంటో. అది అది ఏంటి? మీరు బయలుదేరండి, 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 వెళ్ళండి అమ్మా, వెళ్ళండి సార్. ఎస్, పర్ఫెక్ట్. ఇదిగో ఇవి. అది మీకు, వాడండి. బాడీలో ప్రాబ్లం ఏం లేదు, దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నారు. టాబ్లెట్స్ రాసిచ్చాను, వాడితే టెన్షన్ తగ్గిపోతుంది. టాబ్లెట్స్ వాడితే కాదు, మీరు ఇక్కడ నుంచి వెళ్తే తగ్గుతుంది. ఏంటి గోపి? అదే, మందులు రాసిచ్చారు కదా, తగ్గిపోతుంది. మీరు వెళ్ళండి. డాక్టర్ గారిని పంపించేసి నీకు తోడుగా ఉంటాను. ఎందుకు? తాతయ్య ఉన్నారుగా, మీరు బయలుదేరండి, బయలుదేరండి. నెట్టకు నాయన, మ్యాన్ హ్యాండిల్ చేయకు, మెల్లగా. థాంక్యూ డాక్టర్. ఇట్స్ మై డ్యూటీ యాస్ డాక్టర్. ఐ హావ్ టు. డాక్టర్, నాకు కొంచెం టెన్షన్ గా ఉంది, కొంచెం అబ్జర్వ్ చేసాడండి. నెట్టకు నాయన, మెల్లగా మెల్లగా. గోపి, గోపికి హెల్త్ బాగాలేదని చెప్పారు, అంబులెన్స్ తీసుకొచ్చాను. గోపి అక్కడ బాగుంది. గోపి కాదమ్మా, నాకు. మరి ఆయన ఆఫీస్ లో గోపిక అని చెప్పారు? వాళ్ళు పొరపాటు పడ్డారు. బాగుంది నాకే, కావాలంటే చూడు, నడవలేక నడవలేక నడుస్తున్నాను. ఏదన్నా హాస్పిటల్లో జాయిన్ చేసి పుణ్యం కట్టుకోమ్మా. సరే పదండి. ఓకే. అబ్బా, ఎవరు వెళ్ళాలో, ఎవరు ఉండాలో, ఎందుకు? వెళ్తండి, వదలండి, వదలండి. నో బీటింగ్, నో టెన్షన్. మొత్తం టెన్షన్ అంతా తగ్గిపోయింది. మీరు బయలుదేరా, బయలుదేరా. ఓకే ఓకే, టేక్ కేర్, బై. ఉఫ్, తాతయ్య అయిపోయాడు. సో మీకు ఒంట్లో బాగోలేదంటేనే అంత హడావిడి చేశారంటే వాళ్ళ ముగ్గురు మీ మీద పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారన్నమాట. వాళ్ళు ఎంత లోతులో మునిగిపోయారన్న విషయం చెప్తారని మీకు ఇది చెప్పలేదండి. మరెందుకు చెప్పారు? వాళ్ళని ఎలా వదిలించుకోవాలో ఐడియా చెప్తారని. అదేమో మీరే ఆలోచించుకోండి, నాకు కలపడమే కానీ విడగొట్టడం తెలీదు. నా గురించి తెలుసుకోండి ప్లీజ్. I'm sorry. It's okay. మీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? అబ్బే, నాకు ఏ హ్యాబిట్స్ లేవండి. కాదు, ఉన్నాయి. అరే, నాకు ఏ హ్యాబిట్స్ లేవండి, మీ మీదొట్టు. అబ్బా, కాసేపు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ ముగ్గురు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. సిగరెట్ అంటే అమ్మాయికి పడదని చెప్పావు కదా, సిగరెట్ పెట్టితో ఆడుకోవటం కాదు. అమ్మాయి ఇచ్చే లోపల కొంచెం కాల్చడం ప్రాక్టీస్ చేయి నువ్వు. సిగరెట్ కాల్చడానికి కూడా ప్రాక్టీసా? సిగరెట్ కాల్చడం అంత తేలిక కాదురా, అదొక పెద్ద ఆర్ట్. 24 కళలో ఒక కళ. 64 కాదు, కాల్చు. చూశావా మరి, ఈ దగ్గు నా దగ్గర దగ్గేవు కాబట్టి సరిపోయింది. ఇదే దగ్గు అమ్మాయి దగ్గర దగ్గేవు అనుకో, నువ్వు ఎల్బోర్డ్ గాడు అని కనిపెట్టేస్తే. అదిగో అదిగో వస్తుంది. ఇదిగో గట్టిగా ఒక దమ్ములాగి
అమ్మాయి మొహం మీద ఉఫ్ అని ఊదు, నీ మొహం మీద ఉచ్ అని ఊసి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఊయిపోతే నువ్వు నా మొహం మీద ఎలా ఎలా. బాయ్ ప్రీతి. హాయ్ నేహ. హాయ్. నువ్వు సిగరెట్ కాలుస్తావా? చాలా ఎక్కువగా పొద్దుట్ నుంచి మూడు బాగలేదని మూడు ప్యాకెట్లు ఫినిష్ చేశాను. మరి ఇంతకు ముందు ఎప్పుడు నాకు కాలుస్తూ కనిపించలేదే? అది నేను కాల్చేటప్పుడు నువ్వే నాకు కనిపించలేదు. ఓ, నీకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదు కదా? నాకు చాలా ఇష్టం. అంత ఇష్టమా? ప్రాణం. నేను మానమన్నా మానవా? దేవుడు వచ్చి చెప్పిన మానం. అయినా ఒకరు చెప్పారని అలవాటు నేను ఎందుకు మానుకోవాలి? నోనో. కరెక్టే, నా గురించి నీ అలవాట్లు ఎందుకు మానుకోవాలి? అయినా ప్యాకెట్ మీదే రాస్తారు కదా సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అది తెలుసు కూడా నువ్వు సిగరెట్ స్మోక్ చేస్తున్నావు అంటే నువ్వేం తెలి తక్కువ వాడే కాదు కదా. సో మన పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా నువ్వు సిగరెట్ కాల్చొచ్చు. ఏంటి, హ్యాపీగా కాల్చుకోవచ్చా? అవును, నువ్వంటే నాకు ఇష్టం, నీకు సిగరెట్ అంటే ఇష్టం. సో దాన్ని నేనెందుకు కాదనాలి? బాయ్. నేహ దగ్గర రివర్స్ అయినట్టు ఇక్కడ కూడా రివర్స్ అవ్వదు కదా. 100% అవదో. అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడతారు కానీ తాగుబోతులను ఇష్టపడరు తెలుసా? ఓ, మీ బామ్మ ఎలా ఇష్టపడిందనా? పెళ్లికి ముందు దానికి తెలీదు, ఫస్ట్ నైటే తెలిసింది. యు ప్రొసీడ్, పట్టుకో. అయితే రంగంలో దూకేమంటావా? దూకే. వా, పడుగా. వాసన వస్తుందా? విజయీభవ. నేను ఇక్కడ దాక్కుంటాను. బావనా, భావనా. హాయ్ భావనా, హౌ ఆర్ యు? ఏంటి, తాగొచ్చావా? లేదు, తాగుతూ వచ్చాను. వాసన వస్తుందా? ఇదిగో ఇక్కడ క్వార్టర్ ఉంది, లోపల సోడా ఉందా? అంటే నీకు తాగుడు అలవాటు కూడా ఉందా? పిచ్చి భావన, ఈ కాలంలో లేనిది ఎవరికి? ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు తాగుతాను, ఒంటరిగా ఉన్నప్పుడు తాగుతాను, ఆనందం వచ్చినప్పుడు తాగుతాను, విషాదం వచ్చినప్పుడు తాగుతాను, ఆఫీస్ లేనప్పుడు పని లేదని తాగుతాను, ఆఫీస్ ఉన్నప్పుడు పని ఎక్కువైందని తాగుతాను. అంతే, అంత మించి పెద్ద కొంచెం. నువ్వు అడగలేదుగా, ఇప్పుడు అడుగు చెప్తాను. నీకు తాగుడు అలవాటు ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడా, ఏంటిది? ఫారెన్ స్కాచ్. మొన్న మధ్య మా అంకుల్ ఫారెన్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. నా గిఫ్ట్ గా ఇవి ఉంచండి, చూడండి. రోజుకి 2 పెగ్గులు తాగితే హెల్త్ కి మంచిదని ఎక్కడో చదివాను. సో 2 పెగ్గులు మాత్రమే తాగండి నా కోసం, ప్లీజ్. చూడండి, తాగి టైంలో ఇక్కడికి రావడం ఎవరైనా చూసారనుకోండి బాగుండదు. సో తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. ఓకే, సారీ, బాయ్. ఒక్క నిమిషం, రేట్ ఎక్కువైనా ఎప్పుడు ఫారెన్స్ కొచ్చే తాగండి, లోకల్ బ్రాండ్స్ వద్దు ప్లీజ్. ఇదే వద్దు, హెల్త్ పాడైపోతుంది. సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, టేక్ కేర్, బాయ్. ఇప్పుడు ఎక్కింది, రివర్స్ అవదన్నావుగా. రివర్స్ నీకు, ఇవి నాకు, ముచ్చటగా మూడొచ్చొద్ద. రూమ్ నంబర్ 201లో అంతా సెటప్ చేశాను, వెళ్ళు. సావిత్రికి ఫోన్ చేసాను, వచ్చేస్తా. కనీసం ఇదన్నా వర్కౌట్ అవుతుందంటావా? బీరు నీరైనా నీరు బీరైనా ఇది వర్కౌట్ అయి తీరుతుంది. అలా జరిగి ఒకరు వదిలినే వదిలినట్టే. వెళ్ళు, వస్తానుడు. ఒరేయ్, పిల్ల బాగుంది కదా అని ప్రొసీడ్ అయిపోతావేమో, యాక్టింగ్ మాత్రమే. చూసుకునేది మా ముసలాడేం చెప్పలేదా? చెప్పాడు, వస్తున్నావని చెప్పాడు. ఈ బాబోయ్, ఈడు గనక ఈ అమ్మాయితో పోలీసులకు దొరికాడు అనుకో, ఈడు బ్రతుకు కాళీబాట్లు అయిపోతాడు.
టోపీ నువ్వా? సార్ మీరా? మీరా? నేనే. ఏమయ్యా ఇప్పటిదాకా నేను జెంటిల్మ్యాన్ అనుకున్నాను, ఇప్పుడు కూడా జెంటిల్మ్యాన్ సార్? ఏంటి లాడ్జిలో ఈ అమ్మాయితో చూసాక కూడా నేను జెంటిల్మ్యాన్ అనుకోమంటావా? ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి, ఈ అమ్మాయి నా చెల్లెలు సార్. చెల్లి? చెల్లెలా? అవును సార్, నాకు ముగ్గురు చెల్లెలు అని చెప్పాను కదా సార్, అందులో ఒక చెల్లి. చెల్లెలతో లాడ్జికి ఎందుకు వచ్చావు? కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అందుకని. పర్సనల్ విషయాలైతే ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా. ఇంట్లో మిగిలిన చెల్లెలు ఉంటారు కదా సార్, ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. ఓహో, మన విషయం తర్వాత మాట్లాడుకుందా, నువ్వు బయలుదేరు. మరి నా డబ్బులు? డబ్బులుంటుందేమిటయ్యా? అది కాలేజ్ ఫీజు కట్టాలంట. ఈ మ్యాటర్ డిస్కషన్ లో ఉండగానే మీరు వచ్చేసారు, తీసుకో. అన్నయ్యా ట్యూషన్ ఫీజ్? అదొకటి ఉంది కదా, ఎప్పుడు ఏం అడగాలో తెలియదు నీకు. మంచి అన్నయ్య. ఇదిగో మిగతా ఇద్దరు చెల్లెలకి ఈ విషయం చెప్పదు. అలాగే. చూడు జెంటిల్మ్యాన్ సార్, ఇంకెప్పుడు చెల్లెలు ఇటువంటి లాడ్జికి తీసుకురాకూడదు. అంతగా పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే ఏ పార్కు తీసుకువెళ్ళు. ఓకే, దట్స్ రైట్ తాత. లేరేంటి ఇక్కడ? హలో గోపియర్. హలో, నేను సావిత్రిని. ఆఫీస్ లోనే ఉన్నావా? ఆఫీస్ లో ఉంటేనే కదా మాట్లాడేది, నువ్వెక్కడున్నావు? అదే లాడ్జ్ పనుండి బయటకు వచ్చాను. ఓ సరే, చెప్పు ఏంటి విషయం? ఏం లేదు, ఊరికే మాట్లాడాలనిపించింది. మాట్లాడు, సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతాను. సరే నీ ఇష్టం. అమ్మ పోలీసోడా, ఎంత పని చేసావురా. మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేశారంటే వాళ్ళని వదిలించుకోవడం చాలా కష్టం. ఏంటంటే అనవసరంగా భయపెడతారు, కళ్ళు మూసినా తెరిచినా వాళ్ళు ముగ్గురే కనిపిస్తున్నారు, ఏ క్షణంలోనైనా బ్రెయిన్ బ్లాస్ట్ అయిలా ఉంది. మీకు ఈ టెన్షన్ తగ్గాలంటే ఓ పని చేయండి. ఏంటది? వాళ్ళ ముగ్గురికి నిజం చెప్పేయండి. ఏంటి గోపి, అర్జెంట్ గా ఏదో చెప్పాలన్నా? చెప్తాను, 5 నిమిషాలు వెయిట్ చేయి. హాయ్ గోపి. ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? ఈ అమ్మాయి ఎవరు? భావన అని మంచి క్లాసికల్ డాన్సర్, తను నన్ను ప్రేమిస్తోంది. భావన తన నేహ అని బ్యాంకులో పనిచేస్తుంది, తను కూడా నన్ను ప్రేమిస్తోంది. చెప్తాను. హాయ్ గోపి, ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? నన్ను ప్రేమిస్తున్న ఇద్దరిని నీకు పరిచయం చేద్దామని. తన పేరు సావిత్రి, మీలాగే తను కూడా నన్ను ప్రేమిస్తుంది. మీ ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నా, మీ ముగ్గురులో నేను ఎవరిని ప్రేమించట్లేదు. అసలు ప్రేమించాలని ఉద్దేశం కూడా లేదు. ఏ ఉద్దేశం లేని వాడివి నా వెంట నువ్వు పడ్డావు? నాకు పెళ్లి చూపులని తెలిసి ఎందుకు కంగారు పడ్డావు? మరి నా గురించి బ్యాంక్ పదే పదే ఎందుకు వచ్చావు? మా ఇంట్లో అందరి ముందు పెళ్లి చేసుకుంటారని మాట ఎందుకు ఇచ్చావు? అవన్నీ మీ మీద ప్రేమతో చేయలేదు, నేను కోరుకున్న లక్షణాలు మీలో ఉన్నాయో లేదో తెలుసుకుందామని. ఆ లక్షణాలు మీలో ఎవరిలో ఉంటే వాళ్ళనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అంటే 4 షాపులు తిరిగి కావాల్సిన బట్టలు సెలెక్ట్ చేసుకున్నట్టు మా ముగ్గురు చుట్టూ తిరిగి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నావా? ఆడవాళ్ళంటే నీ దృష్టిలో అంత లోకువా? నీకు నచ్చిన అమ్మాయి దొరకడం కోసం మా అందరి జీవితాలతో ఆడుకుంటావా? అయినా ప్రతి మగాడ నీలా ఆలోచిస్తే ఒక పెళ్లికి చాలా మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఏంటి, నేనేదో నమ్మించి మోసం చేసినట్టు మాట్లాడతారేంటి? నువ్వు చేసింది మోసం కాక ఇంకేంటి? నీ స్వార్థం కోసం మాలో లేనిపోని ఆశలు కల్పించడం మోసం కాదా? మేము ఎలాంటి వాళ్ళమో తెలుసుకోవడం కోసం లేని స్నేహం నటించడం మోసం కాదా? అయితే ఇప్పుడు ఏమంటారు? మా ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకో. రైట్, నేను చేసుకోను, నా వల్ల కాదు. అయితే నీలాంటి వాళ్ళు బతకూడదు. ఏమైందండి అంత గట్టిగా అరిచారు? కొండ మీద నుంచి తోసేస్తే అరవరేంటండి? కొండ మీద నుంచి తోసేశారా? అదేంటి? అదో పెద్ద పీడకల్లండి, వదిలేండి. నేను వదిలేస్తాను, కానీ వాళ్ళనెలా వదిలించుకుంటారు? చెప్పనండి, చేసి చూపిస్తాను.
మన ముందర బందీ అయ్యానే కన్నుల ముందర సుందరి ఉండగా ఎందుకు ప్రేమల ముందర బందీ అయ్యానే కన్నుల ముందర సుందరి ఉండగా ఎందుకు వైరానా ఓ పిల్ల లేట్ ఎందుకు ఆ మాట ఓరయ్యా చూపుల్లో తెలియనిదా వాడుకోడు ఇంట్లో అమ్మగారికి మటన్ ఇచ్చి వచ్చాను సార్. గొప్ప చేశావు గానీ బయట వస్తున్నాను వెళ్ళా. నేను పర్సనల్ పనులకి ఎప్పుడు వాడుకోను, మా ఆవిడ ఆవిడ వాడుకుంటుంది. అర్థమైంది. అవును, నువ్వేంటి ఆ అమ్మాయితో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు, రమ్మని చెప్తున్నావు? ఆ అమ్మాయి నాకు తెలుసు, నీ రెండవ చెల్లెలు. సార్, అంత కరెక్ట్ గా గెస్ చేశారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. థ్యాంక్స్. అవును, నువ్వేంటయ్యా మీ చెల్లెళ్ళని ఎప్పుడు లాడ్జ్లో పార్కులో కలుస్తున్నావు? అది అప్పుడు మీరే కదా సార్ చెప్పారు, పార్కులో కలుసుకోమన్నారు. కరెక్ట్ కరెక్ట్, నువ్వు నిజంగా చెప్పాను.
ఈ టైంలో వీడిక్కడికి వచ్చాడంటే నేత నన్ను చూశాడంటే ఆ సీగర్తో చెప్పినా చెప్పేస్తాడు. కూర్చుందామే. బానే ఉంది అబ్బో సిగ్గు అనుకుంటా. ఏంటి స్పర్శ? ద టచ్. మీరు నా లవ్ ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థాంక్స్ అండి. అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసాం. యు ఆర్ సో బ్యూటిఫుల్. ఏదైనా మాట్లాడండి. నీ దగ్గర క్రెడిట్ కార్డు లేదు కదా? ఉంది. అయితే మనం వెళ్ళేటప్పుడు అబిట్స్ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే. అంటే నువ్వు ఏమోలే, ఆ రోజు లాజ్ లో టచ్ చేయలేదు కదా, డౌట్ వచ్చింది. ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు? అవన్నీ నీకు చెప్పాలా? వెళ్ళి పని చూసుకో. ఏదో పాత కస్టమర్ కదా, హెల్ప్ చేద్దామని. బాయ్. ఇదిగో నిజంగా హెల్ప్ చేస్తావా? ఓకే, పేరేంటి? రాంపండు. రాంపండు, జాగ్రత్త. మీ బర్త్డేకి నేను రింగ్ కొనిపెడతాను, నా బర్త్డేకి నువ్వు బ్రాస్లెట్ కొనిపెట్టు. మరి నా బర్త్డేకి ఏం కొంటావు? నువ్వెవరా? నేను ఎవరా? పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, అందుకని నేనెవరని అడుగుతున్నావా? పక్కన అమ్మాయి లేకపోయినా అలాగే అడుగుతాం. రాంపండు, నా పేరే. జాంపండ్లా ఉన్నానని నా వెంట తిరిగి ఇప్పుడు ఎవరిని అడుగుతున్నావా? పండు తను చెప్పింది నిజమేనా? అయ్యో బాబోయ్, అదంతా అబద్ధం. అసలు ఇది ఎవరు నాకు తెలియదా? కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడుగు చెప్తారు. అబద్ధమా చచ్చా? నువ్వు మనిషి నలుపైనా మనసు తెలుపు అనుకున్నాను. నువ్వు అందరిలాంటి వాడు అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నన్ను నో అన్నాడు, రేపు నిన్ను అంటాడు. నువ్వు ఇంత అర్థం అని అనుకోలేదు. ఆగు శీల, ఆగు. నువ్వేమత్రా కస్టమర్ చెక్ చేసి చెడపంత చెడగొట్టావు. బాయ్. హాయ్ నేహా. హాయ్ గోపి. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. సారీ నేను రావడం లేట్ అయింది. బోర్గా ఫీల్ అయ్యావా? లేదు లేదు, చెప్పు. నేను నీతో కొంచెం మాట్లాడాలి, పద. నువ్వు ఆత్మహత్య చేసుకున్నానని నాకు మాట ఇవ్వాలి. అదేంటి, నేనెందుకు ఆత్మహత్య చేసుకుంటాను? నేను నీ ప్రేమను కాదంటున్నాను కాబట్టి. నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఈ విషయం నీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ చెప్తే నువ్వెక్కడ ఆత్మహత్య చేసుకుంటావని భయపడ్డాను. అలా అని చెప్పకుండా ఊరుకుంటే నువ్వు నా మీద మరిన్ని ఆశలు పెంచుకుంటావు. అందుకే ధైర్యం చేసి ఈరోజు చెప్పాను. నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు రియల్లీ ఐఎమ్ సారీ. నేను అమ్మాయిని ఒకసారి చూడొచ్చా? ఏమైంది? ఏ, నాకు పరిచయం చేయకూడదా? చెయ్యొచ్చు, కానీ నాకు పరిచయం చేయాలంటే అంత ఇబ్బంది పడుతున్నావు? నిజంగానే ఎవరుందా, లేక నన్ను వదిలించుకోవాలని? చచ్చా, నిజంగానే ఉంది. అయితే నేను ఒకసారి ఆ అమ్మాయిని చూడాలి. రేపు సాయంత్రం సంగీ టెంపుల్ కి తీసుకొస్తున్నావు. నీతో ఒక విషయం చెప్పాలి భావన. అది ఇన్నాళ్ళు నీ దగ్గర ఒక విషయం దాచాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో భావన. సరే, ఆ అమ్మాయి ఎవరో నేను చూడాలి. ఎప్పుడు చూపిస్తావు? రేపు సాయంత్రం 5 గంటలకు వెంకటేశ్వర టెంపుల్ దగ్గర చూపిస్తాను. అయితే అక్కడ కలుద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో చెప్పాలన్నావు, చెప్పవే. అది మీ అంకుల్ నిజంగానే లాకప్ డెత్ చేశారా? అవును. ఏమి లేదు,
నిజం అబద్ధం తెలుసుకుందామని. నువ్వంటే మీ అంకుల్ చాలా ఇష్టం కదా? అవును. నువ్వేం చెప్పినా వింటారా? వింటారు. నువ్వు లాకప్ డేట్ చేయొద్దంటే మానేస్తారుగా? ఏంటిది, వచ్చినప్పటి నుంచి లాకప్ డేట్ అంటున్నావు? చెప్తాను, కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏమని? మీ అంకుల్ నన్ను లాకప్ డేట్ చేయకుండా కాపాడతానని. నిన్ను లాకప్ డేట్ ఎందుకు చేస్తారు? ఎందుకంటే నేను నిన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి. వేరే అమ్మాయినా? అవును సావిత్రి, నేను అమ్మాయిని ప్రేమించాను, త్వరలోనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ విషయం నీకు చెప్పాలని ఆ రోజు మీ ఇంటికి వచ్చాను, కానీ మీ సీఏ అంకుల్ని చూశాక భయపడి చెప్పలేకపోయాను. నేను నిన్ను ప్రేమించట్లేదంటే నీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను, కానీ ఎన్నాళ్ళు ఇలా లేని ప్రేమ నటించగలను? అందుకే ఈరోజు నిజం చెప్పాలనుకున్నాను. అమ్మాయి ఎవరు? అమ్మాయి చెప్పడం ఎందుకు? ఏదో ఒకరోజు చూపిస్తాను. కాదు, రేపే నేను చూడాలి. రేపా? ఏ ప్రాబ్లమా? ప్రాబ్లం అనేది ఏమీ లేదు. సరే, రేపు 5 వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాయి, అక్కడ చూపిస్తాను. సరే. తను డైరెక్ట్ గా వచ్చేస్తానంది, అందుకే వెయిట్ చేస్తున్నాను. నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో, వచ్చిన తర్వాత పిలుస్తాను. సార్, మీరా? నేనే. మీరు ఈ టెంపుల్ కి దర్శనం చేసుకుందామని. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి సార్? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎవరు? నీ మూడో చెల్లెలు? మూడో చెల్లు. చూసావా ఎంత కరెక్ట్ గా గెస్ట్ చేశాను. పద, దైవ దర్శనం చేసుకుందాం. నాది అయిపోయింది, మీరు వెళ్ళండి. అలాగే. సావిత్రి, ఇదేంటి? ఓహో, కాబోయే భార్య భర్తద్దరూ కలిసి గుడికొచ్చారనమాట, మధ్యలో మనం ఎందుకులే స్వామి? ఎక్కడ నీ లవర్? ఇప్పుడు వరకు ఇక్కడే ఉంది, నువ్వు రావటం లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది. అదిగో. అచ్చి బాబోయ్, ఇదేంటి? వీడు సావిత్రిని ప్రేమించాడు కదా, మరి లవర్ అని చెప్పి అమ్మాయిని చూపిస్తున్నాడంటి? అంటే ఇన్నాళ్ళు వీళ్ళిద్దరు లవర్స్ కాడిందంత నాటకం అనమాట. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను ఎలా వస్తా బాబాయ్? నువ్వే, మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు, అదంతా పెద్ద నాటకం. అవునా? నీ మీదొట్టు ఆ గోపి ఎవరిని ప్రేమిస్తాడు అనుకుంటున్నావు? ఎవరిని? అదిగో దాన్ని. ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు కాదురా, చెల్లెలు. చెల్లెల? అన్నా చెల్లికి అక్రమ సంబంధం అంటగట్టినందుకు ప్రతి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయి. చేయబోతే లాక్అప్ చేస్తా. అవునా? అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది. రాబావునా, సావిత్రిని పరిచయం చేస్తాను. వద్దులే, అదే నాకు కావాలి. ఏంటి? తను ఫీల్ అవుతుందేమోనని. ఫీల్ అవుతావని నాకేంటి? అచ్చి బాబోయ్, ఈడేంటి? సావిత్రి దగ్గర ఈ అమ్మాయిని లవర్ అని చెప్పాడు, ఈ అమ్మాయి దగ్గర సావిత్రిని లవర్ అని చెప్తున్నాడు, ఈ అమ్మాయి ఈడు చెల్లెలు అని చెప్తున్నాడు బాబాయ్. నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది బాబాయ్. ఏంట్రా ప్రదక్షిణలు మానేసి ఆలోచిస్తున్నావు బాబాయ్? అసలు విషయం ఏంటంటే, గుర్తుందా, ప్రదక్షిణలు చేయి. ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇంకా గోపి గారి మ్యాటర్ ఏం తేలుతుంది? స్వామి, గోపి చెప్పిందంతా అబద్ధమని, తను జోక్ చేస్తున్నాడని, తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి, నీకు 1,000 కొడతాను. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపి గారి లవర్ కాదు కదా? ఓకే గోపి, నేను వెళ్ళొస్తాను. అలాగే. హాయ్ గోపి. ఓయ్,
అమ్మాయి ఎవరు? సావిత్రికి చెల్లెలు. అదే నా లవర్ కి చెల్లెలు. మరదల వరుస అవుతుంది. ఓకే బై బై. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపికి లవరేనా? కనీసం ఈ అమ్మాయి విషయంలో మన బాబాయ్ దగ్గర నగ్గాల. హాయ్, ఎంతసేపు వచ్చి బాబాయ్? ఎరా ప్రదక్షిణలు అయిపోయాయా? ప్రదక్షిణాల సంగతి తర్వాత ఆ గోపికడు పేరుకు తగ్గట్టే కృష్ణుల్లా సెలరేకపోతాడు తెలుసా? ఏం చేశాడు? ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపికి లవరే. గోపి, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి కింద ఉంటానంది, రా పరిచయం చేస్తాను. అక్కర్లేదు, చూడాలని వచ్చాను, చూశాను, వస్తాను. బాయ్ బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? అత్తమాన నన్ను కొట్టం కాదు, నీకు దమ్ముంటే నీ పెద్దప్ప గోపికడి మీద చూపించు. ఈసారి ఎందుకు కొట్టు? ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే 100%. అన్నా చెల్లెల బంధాన్ని అపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర 100 గుంజీళ్లు తీ. 100 గుంజీల ఇయ్యాలే. రే బాబే తీచ్చా. చెప్పింది చేయి. 12 20 28 32. హాయ్, నువ్వా? ఆ రోజు పార్క్ లో నా లవ్ షాట్ కొట్టావు కదా, చెప్తాను నీ పని. మా బాబా ఇక్కడ ఉన్నాడు తెలుసా? ఏంటి, ఆ రోజు అలా చెప్పినందుకు కోపం వచ్చిందా? రాదా మరి. జేబులో 2000 ఉంటే చెప్పు, నీ కోపం నేను పోగొడతాను. 2000 దేనికి? గుళ్ళో చెప్తే బాగుంటదు, బయటికి రా చెప్తాను. గుళ్ళో చెప్తే బాగోదా? 2000 అజ్జి బాబోయ్, పెద్ద కేసు. ఏంట్రా కేసు అంటున్నావు? బాబాయ్ ఆ ఎల్తం చూడు, అది పెద్ద కేసులే. ఎక్స్ప్రెస్ మారుతున్నాడు, మళ్ళీ కొడతావా? అలాగే కరెక్ట్ గా గెస్ చేసావు. మళ్ళీ ఎందుకు? ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. టోటల్ గా ఈ గుళ్ళో అందరా గోపిగారి చెల్లెలేనా? సావిత్రితోనేమో ఈ అమ్మాయి తన లవరని చెప్తున్నాడు, ఈ అమ్మాయితోనేమో ఆ అమ్మాయి తన లవరని చెప్తున్నాడు, ఆ అమ్మాయితోనేమో సావిత్రి తన లవరని చెప్తున్నాడు. టోటల్ గా అందరినీ తన లవర్స్ అని చెప్తున్నాడు. బాబా ఏమో అందరినీ చెల్లెలు అంటున్నాడు, కాదంటే కొట్టేస్తున్నాడు. అయినా సరే నేను ఒప్పుకోను. రే గోపి, నీకు సావి 3 కాకుండా సావి 1 సావి 2 కూడా ఉన్నారన్నమాట. బా ఇంజయాత్మరా ఒక్కి వెళ్ళలే.
వెనక్కి చూసే వీలుండదే. ఉన్నది చలో అన్నది ఇద్దరికి మైత్రి. సావి వన్ సావి టూ సావి త్రీ నువ్వెంతో నచ్చావే ఎంపీ త్రీ. చమక్కన్నది చురుగున్నది ముద్దుల గాయత్రి. సావి వన్ సావి టూ సావి త్రీ నువ్వెంతో నచ్చావే ఎంపీ త్రీ. సావి వన్ సావి టూ సావి త్రీ ఏమున్నా నువ్వెంతో నచ్చావే ఎంపీ త్రీ. ఏంట్రా పట్టపగలే కలలా? అవును చాలా భయంకరమైన కళ. ఏంటో? వద్దులే చెప్తే నువ్వు కొడతావు. సర్లే ఈ మ్యాప్ ఏంటి? గుళ్ళో జరిగిందంతా గీసేను. గీసేటంతటది ఏం జరిగిందో? చాలా జరిగిందిలే, చెప్పిన నీకు అర్థం కావట్లేదు. గోపికడు ఆ ముగ్గురితోని లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తున్నాడు. హే, ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పాపడు ముగ్గురు వాడు చెల్లెలరా అని నువ్వు అనుకుంటున్నావు? వాళ్ళిద్దరూ కూడా లవర్సే. ఆ ఏడ్చావులే, నేనే ఎడుతుంది కాదు. రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది, అది ఎడుతుంది చూసి మీరు ఎడుతారు, మీరు ఎడుతుంది చూసి నేను నవ్వుతాను. అమ్మా, ఎందుకు కొట్టావు? నేను నవ్వుతానన్నానా? కాదు, మేమేడుస్తాం అన్నావని. నా మాట వినకపోతే రేపు జరిగేది అదే. ఓ, పోలీస్ బుర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డామేజ్ చేసుకోకు. ముందు ఆ గోపి గారికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి, అప్పుడు తేలుతుంది అసలు కదా ఏంటో. ఓకే, అయితే వెంటనే వెళ్ళి అక్కాబావతో పెళ్లి విషయం మాట్లాడదాం. ముందు అక్కడ పేల్చా, తర్వాత అక్కడ తేలుద్దామా? అంతేనంటావా? మరి అంతే కదా. అయితే పదా పదా పదా. ఇంట్లో ఎవరు లేరా? నేను తప్పెవరు లేరు. నోనాగా సాల్లే. అవును, నువ్వు సావిత్రి బావ కదూ? మీకెలా తెలుసు? నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ఈయనెవరు? మా బాబాయ్. అదేంటి, నాకంటే కూక్ ఎక్కువ తాగుతాడ? గళ్ళు బయటకు వచ్చేసి. అలాంటిదేం లేదు, మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. ఓ, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? మీతో పెళ్లి విషయం మాట్లాడదామని. నాకు పెళ్ళి ఆల్రెడీ 40 ఇయర్స్ అయింది. మళ్ళీ చేసుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. వచ్చింది మీ పెళ్లి గురించి కాదు, గోపి సావిత్రి పెళ్లి గురించి. వాళ్ల పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ మనం ఎందుకు మాట్లాడడం? పెద్దలో మనం కూడా మాట్లాడుకోవాలి కదండి. అనుకోండి. ఏమిటండి, ఎవరు? సావిత్రి మామయ్య బావాను. గోపి పెళ్లి విషయం మాట్లాడాకొచ్చారు. పెళ్లి విషయమా? మరి నించోబెట్టి మాట్లాడుతున్నారే? నేను నించోబెట్టలేదు, వాళ్ళే నిలబడ్డారు. ఆయన కూర్చోమని చెప్పలేదండి. ఆడు కూర్చుంటామని అనలేదు. మీరు ఊరుకోండి, మేము కూర్చుంటాం. అయితే వెళ్ళి కూర్చోండి. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. వచ్చింది మీరు, మీరు చెప్పండి. చెప్పడానికి ఏముందండి? అయితే మాని ఇలాంటి పట్టించుకోకండి, చెప్పండి. ఏం లేదండి, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, పెద్దలో మనం 4 అక్షింతలు వేస్తే బాగుంటుందని. 4 ఏంటి? చాలా వేయచ్చు పెళ్లి జరిగితే. అవును పాపం, చెల్లెళ్ళ పెళ్లి అయ్యే వరకు తను చేసుకుని అంటున్నాడు. చెల్లెళ్ళెవరు? అదేనండి, మీ మనవరాళ్ళు. నాకు మనవరాళ్ళ, ఉన్నది ఒకే ఒక మనవడు. అయితే నేను చెప్పింది కరెక్ట్? కరెక్ట్ అంటాడు ఏంటి? ఏమి లేదమ్మా, గోపి తనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అలా చెప్పాడా గోపి? అయితే అదే కరెక్ట్, వాడికి 3 చెల్లెళ్ళు. నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి? వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా? మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం, మీరు కూర్చోండి. వీడు కవర్ చేసాడు. అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడి పెద్ద గోల్మాల గోవిందాలా అనిపించట్లేదా? సార్ సార్, మీరేంటి సార్ ఎలా వచ్చారు? పెళ్లి విషయం మాట్లాడాల్సి వచ్చారు. అవును, మీ బామ్మేమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు? అది పక్కెళ్ళు మాట్లాడుతున్నారండి సార్. అది కదా? రండి సార్ చెప్పాదయ్యా. మీరు పదండి. నిజం చెప్పు, నీకు 3 చెల్లెళ్ళు ఉన్నారా? 3 చెల్లెళ్ళే కాదు సార్, 2 అమ్మలు కూడా ఉన్నారు. 2 అమ్మలా? అవును, నాకు ఒక నాన్న, 2 అమ్మలు, 3 చెల్లెళ్ళు. అంటే మా నాన్నకి 2 పిల్లలు. చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. పండు, నేను మొదటి పిల్లని కొడుకుని, ఆ 3 అమ్మాయిలు నా 2 అమ్మ కూతుళ్ళు. మా బామ్మకి మా నాన్న 2 పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లో నుంచి పెట్టి పంపించేస్తే. ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు. ఆ విషయం తెలిసి మా 2 అమ్మ హార్ట్అటాక్ వచ్చి చనిపోయింది. దాంతో మా 2 అమ్మ కూతుళ్ళు
రోడ్డును పడిపోయారు. దెబ్బలంత తగిలినాయా? పండు, రోడ్డును పడడం అంటే ఆపట్టం కాదు, అనాథలు అయిపోయారని. ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు, అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను. ఇది అసలు విషయం. ఈ కథ డైలీ సీరియల్ కింద తీస్తే మినిమం 1000 ఎపిసోడ్లు అవుద్ది. జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు? నేను చేసిందంటే తప్పే ఉన్నదా? చెప్పండి సీఏ గారు, నేను మోసగాడనా? లేదయ్యా, నువ్వు పక్కా జెంటిల్మ్యాన్. ఓ పని చేద్దాం, వచ్చే శుక్రవారం మంచి రోజు, ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం. నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా? కుదరదు. కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను. నేను కూడా చేస్తాను. అది కాదు సార్, ఇంకేం మాట్లాడద్దు, వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే. అంతే. నమస్కారం అండి, బాగున్నారా? మీరు? నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరెవరో నాకు చాలా బాగా తెలుసండి. నేను సావిత్రి బావనే. సావిత్రి ఎవరు? అంటే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్, అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్. వెరీ గుడ్. అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట. ఎక్కడ అమ్మాయి? ఏంటి సార్, ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం ఉందా? నువ్వనుకునే ఆ పరిచయం లేదయ్యా. కొద్దిగా పక్కకి రామ్మా. ఏంటిది, ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయడం లేట్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజార్ పడతావా? పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్. చూడమ్మా, ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు. అన్నయ్య లేడా? మరి ఆ రోజు పంకజం లాడ్జీలో నీతో ఉన్న గోపి? ఓ, అతనా? మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు. అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు. బాబాయ్, నేను చెప్పిందే కరెక్ట్. ఆ గోపిగాడు మనందరిని ఎదవలం చేశాడు. ఈ అమ్మాయి చెల్లెలు కాదు. గోపిగారి చెల్లెలు అంటే ఎక్కడ ఉంది? ఎందుకు కొట్టా? ఈ అమ్మాయి వాడికి చెల్లెలు కాదు, ఎవ్వరికి చెల్లెలు కాదు. ఈ విషయం నేను ముందే చెప్పాను కదా. నిజం ఎప్పుడు లేటుగానే తెలుస్తుంది పండు. ఈ లోపు నా గోపం ఆసిపోయింది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా. సూక్తుల తర్వాత ముందు ఆ గోపిగాడి సంగతి చూడు. ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో. భావన తనకు చెల్లెలు కాదు, గోపిలవ సార్. మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా. సావిత్రి, గోపి నిన్ను ప్రేమిస్తున్నది నిజమేనా? లేదు మావయ్య, ఇదంతా నాటకం. పండు, నువ్వు నవ్వుకో. సుబ్బారావు, లాకప్ గది ఖాళీ చేయించు. లాటిలన్నీ రెడీ కాపెట్టావు. రూములు తొడవకుండా కంపోజ్ చేయాలి. నువ్వు పద, అబ్బాయి భావన్న కూడా తీసుకెళ్దాం. హలో, ఎంఎస్ స్పీకింగ్. స్పీక్ అయ్యలే గాని మీ ఓన్ని పెచ్చా పీకుడు పీడడానికి అందరం కలిసి వస్తున్నాము. లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే. ఏంట్రా, తాగి వాగుతున్నావా? తాగి ఓడితో వాగుతున్నాను. మీ ఓడు లవర్స్ ని చెల్లెలు అని చెప్పి ఆడిన నాటకాలన్నీ మా తెలిసిపోయి ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ తో వస్తున్నాను. మీ ఓన్ ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా. పండు బాబాయ్ అత్తరా. రే గోపి, గోపి, గోపి రారా. ఎందుకు అలా అరుస్తావు? కంపలు అంటుకుపోయినరా. ఏమైంది? నీదంతా నాటకం అని అందరికి తెలిసిపోయిందంట. నిన్నేమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడంట. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో. అది కాదు, బతుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా? నీకు ఎందుకు వెళ్ళిపో చెప్తాను? ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు. బుర్ర తక్కువ ఎదవా, నువ్వు వెళ్ళవయ్యా. వెళ్ళి చెప్తాను. వెళ్ళు బాబు, నిన్న దేవుడే కాపాడాలరా బాబోయ్. బాబాయ్ అడుగు, బాబాయ్ అడుగు.
సర్వం మాధవాయ స్వాహ సర్వ మంగళ మాంగళ్య శ్రీ సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ. బాబు, ఇలాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు. నా పాపానికి నేనే శిక్ష వేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రాస్, ఓన్లీ మంత్రాస్. ధ్రువంతే రాజా ఎక్కడ ధ్రువంతే రాజా వరుణో. అన్న, మన గురించి తెలిసిపోయినట్టుంది, పోలీసులు వచ్చారు. పోలీసా? అయితే పట్టుకుంటరా. చూడరా, కుడుతులో పడ్డ ఎలకలా అంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇంకా నిద్రడేలండి, నిద్రడేలండి. నువ్వు వచ్చిందట్టు నుంచారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళలో ఇడిపదా, దానికి కొట్టాలని చెప్పదు కదా. రాయ్ సార్, వాడు పారిపోకుండా కింద కాపలా కాయండిరా. ఓకే సార్. ఏంటి, ఏమైంది? నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు, నన్ను కాపాడండి. ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను, నన్ను కాపాడేవాడు ఎవడూ లేడు, నిన్నే కాపాడతాను. సరే సరే, వేరే ఎవరిని ఎత్తుకో. అన్నయ్య, కనీసం ఈ కట్లన్నా ఇప్పనయ్యా. అన్నయ్య, సీరియస్ లెవెల్ సెంటిమెంట్ ఒకటి, ఏం చేస్తాం, ఇప్పుతాం. అచ్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా. చేసుకోబోయే అమ్మాయిని రేపు అటెంప్ట్. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి, అంటే ఇంకోసారి పడతా. చెట్ట నీ అయ్యా పోలీసు తుడిచేట్టాలే.
సారీ గోపిగాడి వెతక్కుండా ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా గోపిగాళ్ళు ఎవరా? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు. ఎందుకుంటా ఆయన నా కన్నా ఇలాంటి వాడు, పోరా. పడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడ ఉన్నాడో వెతుకు. అలాగే వెళ్ళిపోయా. నా ఉడ్బిని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బ దొరికింది. అయిపోయా రే, అయిపోయా. నీకెలా తెలుసు? లవ్ లవ్వా? నో మనీ, లేచిపోయింది. ఈ గోపిగడ్ బిన్ లాడెన్ టైప్ అనుకుంటా, ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అటు తిరుగుతున్నావంటి లవ్వా? ఇది పెద్ద డక్క. పిచ్చోళ్ళు కూడా వాజ్పేయాలి కింద పెట్టుకుంటున్నారా చిచ్చే? ఇప్పుడు అడుగు డబ్బులు ఇస్తా కట్ట. ఈ డేటే పదం కాదు. 99 ఐ లవ్ హర్, 2000 ఎక్స్ప్రెస్, 2001 షీజ్ యాక్సెప్టెడ్, 2002 సిటీ ఫుల్ రోమింగ్, 2003 మ్యారేజ్ ఫిక్స్, బట్ ఇన్ బిట్వీన్ ఎంటర్ ద డ్రాగన్, షీస్ జంప్, ఐ క్యాచ్. అండర్స్టాండ్? అర్థం కలదా? ఐ సీ. నమస్తే. సీఏ కమింగ్, బాడీ షివరింగ్. అమ్మగారు, ఇదంతా మా వల్లే జరిగింది. ఇందులో మీ తప్పే ఉందమ్మా. అలాగని వాడి తప్పు కూడా ఏం లేదమ్మా. అందరిలాగే వాడు కూడా తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి ఇలా ఉండాలని ఆశపడ్డాడు. పడ్డవాడు పడ్డట్లుండక మిమ్మల్ని అందరినీ ప్రేమలో పడేసి వాడు పైనుంచి కింద పడి ఈ హాస్పిటల్లో పడ్డాడు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదమ్మా. చూద్దాం.
జీవితంలో ఎన్నో కథలకు ముగింపు ఎక్కడే దొరుకుతుందంటారు. ఇక్కడ గోపి తాలూకా. మేమే డాక్టర్, విషయం ఏంటో ఇక్కడే చెప్పండి. అలా పక్కకు రండి చెప్తాను అనొద్దు. చెప్పండి. ఈజ్ ఆల్ రైట్. కానీ కానీ అతని బ్రెయిన్ ఎక్కువ డ్యామేజ్ అవటం వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. గతం గతహ డాక్టర్. డాక్టర్ థ్యాంక్స్. ఇలాగే కంటిన్యూ చేసి కథను ముగించేయండి. చూడమ్మా, మా ప్రయత్నం ఏం చేసాం? స్పెషలిస్ట్ అందరినీ తీసుకొచ్చి టెస్ట్ చేయించాం, కానీ లాభం లేదని చెప్పారు. అతనికి జీవితాంతం గతం గుర్తురాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. పోనీ గోపిని ఒకసారి చూడొచ్చా? డాక్టర్ ప్లీజ్ ఒకసారి చూడనివ్వండి, వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు. ఓకే, అతను ఐసీలో ఉన్నాడు, డిస్టర్బ్ చేయదు, చూసి వెంటనే వచ్చేయండి. మనం తర్వాత వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు. చూసారుగా పేషెంట్ ని, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ప్లీజ్ వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ సార్. మెల్లగానయ్యా, ఏం పర్వాలా, అంత సవ్యంగా జరుగుతుంది. వస్తాను. అలాగే సార్. భవిష్యత్తు కోసం తప్పలేదు. మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి? మీకు నా మీద కోపం లేదుగా? నాకు మీ మీద కోపం ఏంటండి? మరి ఇష్టం ఉంది. ప్రేమ అయితే వెంటనే పెళ్లి చూపులు అరేంజ్ చేసేయండి. నేను పెళ్లికి రెడీ. నేను పెళ్లికి రెడీ. ఆ